పల్లి వీణావాణి గారు రచించిన సర్పయాగం అనే నావెల్ టూ పార్ట్స్గా మీ ముందుకి తీసుకువస్తున్నాను ఇది ఆంధ్రపత్రికలో సీరియస్ సీరియల్గా వచ్చిన నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నవలు వినండి కథలోకి వెళ్ళిపోదామా ఉదయం పూటే ఆకాశంలో సూర్యుడు నిప్పులను చిమ్మేస్తున్నాడు ఆ ఎండధాటికి తట్టుకోలేక కొన్ని ఊరకుక్కలు నాలుగులు బయటపెట్టి వగర్చుతూ ఆ ఊరు చుట్టూ ఉన్న చెట్ల నీడలలోకి చేరుకుంటున్నాయి వీధి నిర్మానుష్యంగా ఉంది ఆ వీధికి చివరన దక్షిణం వేపున్న రాములు గుడి వరండాలో మాత్రం ఐదారు మంది మనుషులు కూర్చుని ఇటీవల సంభవించిన రాజకీయ పరిణామాల గురించి వామనావతారంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు గురించి ఇంకా అనేక విషయాల గురించి చర్చించుకుంటున్నారు ఆ వీధికి వైపు ఫిరాయింపుదారుల మద్దతుతో నిలబడ్డ ప్రభుత్వంలా ఏ క్షణంలోనైనా హఠాత్తుగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఓ పెంకుటిల్లు ఉంది ఆ ఊరికి అది ప్రాథమిక పాఠశాల ఆ ఇల్లు కేవలం పాఠశాలగానే కాక మరెన్నో పనులకు ఉపయోగపడుతూ ఉంటుంది ఆ ఊరి భూస్వామి ఆ ఊరి ప్రజల పాలటి చక్రవర్తి అయిన పాలేకొండ నాగరాజు గారి పశువులు వర్షాకాలపు రాత్రుల్లో ఆ పాఠశాలలోనే దాచుకు తలదాచుకుంటూ ఉంటాయి ఆ ఊళ్ళోని ప్రజలు అప్పుడప్పుడు ఆడే వీధి నాటకాలకు ఆ పాఠశాలే గ్రీన్ రూమ్ ఆ ఊళ్ళో చతుర్ముఖ పారాయణానికి అది కేంద్రం వేసవకాలపు మధ్యాహ్న సమయాలలో ఆ ఊరు పెద్దలు కొందరు కాలక్షేపం కోసం ఆడుకునే పులి ఆటకి ఆ పాఠశాలే వేదిక ఆ ఊళ్ళో అప్పుడప్పుడు జరిగే కొన్ని పెళ్ళిళ్లకు ఆ పాఠశాలే విడిది గృహం ఓ మాటలో చెప్పాలంటే పాఠశాల అనబడే ఆ పెంకుటిల్లు బహుళార్థ సాధక భవనం ఆ పాఠశాలలో పంతులుగా ఉద్యోగం వెలగబెడుతున్న ఆ వ్యక్తి పేరు గుర్నాథం అందరికీ వారంలో కేవలం ఒకే ఆదివారం అయితే ఇతడికి మాత్రం మూడు ఆదివారాలు ఉంటాయి వారంలో రెండు రోజులు సెలవు పెట్టకుండా పడికి గైరు హాజరు కావడం కుర్నాథం కుండే హాబీలలో మొట్టమొదటిది పాలకొండ నాగరాజు గారి చల్లని చూపు ఈ పంతులపై ఎప్పుడూ ప్రసరింపబడుతూ ఉంటుంది అందుకే ఈయన బడికి ఎన్నిసార్లు ఎక్కొట్టినా పట్టించుకునేవారు ఉండరు ఇక మోటార్ వాహనాలు ఆ ఊళ్ళోకి రావాలంటే చాలా కష్టం కనుక విద్యాధి కురాలు ఎవరు ఆ బడిని తనిఖీ చెయ్యరు పిల్లలకు పాఠాలు చెప్పడం తప్ప తక్కిన పనులన్నింటినీ గురునాథం చాలా సమర్థవంతంగా నిర్వహింపగలడు ఇతకాడి వద్ద అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళెవరూ కాలేజీ కాదు కదా కనీసం హై స్కూల్ కట్టెక్కిన పాపాను కూడా పోలేదు అదే మరి గురునాథం యొక్క అనిత సా అనితర సాధ్యమైన బోధనా చాతుర్యం గుర్నాథంలోని అపూర్వమైన ఈ బోధనా చాతుర్యాన్ని పసిగట్టేసిన ప్రభుత్వం అతడిని ఎంతో అభినందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడు అనే బిరుదును ప్రదానం చేసి సత్కరించింది ఆ పల్లెకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న బస్తీ నుండి బడికి రోజు వచ్చిపోతూ ఉంటాడు గురునాథం ఎన్నోసార్లు అతనికి దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు వచ్చాయి అయినా తన పాలిట ఆపద్బాంధవుడైన పాలకొండ నాగరాజు గారి పాలు పలుకుబడి ప్రభావంతో ఆ ట్రాన్స్ఫర్లన్నీ గాల్లోని తూదిపించేలా ఎటో ఎగిరిపోయాయి గురునాథం మాత్రం కుదిబండలా ఆ పాఠశాలలోనే పాతుకుపోయాడు సదరు గురునాథం ప్రస్తుతం పాఠశాలకు అరగంట ఆలస్యంగా వచ్చి పావు గంటలు అలసట తీర్చుకుని మరో పావు గంటలో అటెండెన్స్ వేయడం పూర్తి చేసి నెత్తిమీద భారం పూర్తిగా దింపుకున్నవాడిలా గుండెల నిండా గాలి పీల్చి ఆ బడిలోని పిల్లల వేపోసారి చూశాడు ఆ బడి బడిలా లేదు ఎన్నికల ప్రచార కేంద్రంలా ఉంది ఆ పిల్లలు పిల్లల్లా లేరు చచ్చర జంతువు కళేబరం చుట్టూ కుంపుగా మూగి అరుస్తున్న కాకుల్లా ఉన్నారు పడిపంతులుగా ఉద్యోగం చేయడం కన్నా పండపల్ల చెరువులో పర్రెళ్ళి మేపుకుంటూ బ్రతకడం నైవని మనసులో అనుకున్నాడు గురునాథం పైన ఉన్న పెంకులన్నీ అమాంతంగా ఎగిరిపోయేలా ఓ పిల్లాడు ఏడుస్తున్నాడు పచ్చిమామిడికాయను కొరికినట్లు ఓ గడుక్కాయి మరో పిల్లాడి చేతిని గట్టిగా కొరికేస్తున్నాడు మరో ఆకతాయి వేరుశెనక్కాయల పొట్టును దోసిలలో తలంబ్రాల్లా పట్టుకుని పక్కన కూర్చున్న అమ్మాయి తలపై పోస్తున్నాడు పలకను శుభ్రం చేయడానికి ఇతర మార్గమేది లేనట్టు ఓ పిల్లాడు తన పలకపై ఎంగిలిని ఉమ్ముకుని శుభ్రం చేస్తున్నాడు ఆకాశ ముక్కుల్లోంచి అము అమాంతంగా తూకేస్తున్న చీమిని నాపుకోలేక అమ్మాయి తన పక్కనున్న మరో అమ్మాయి గౌన్కి తుడిచేస్తోంది ఇంతలో సారంటూ ఓ అబ్బాయి పైకి లేచి నిలబడ్డాడు పెనుగాలికి అస్తవ్యస్తంగా పడిపోయిన చెరుకు తోటల చిందరవందరంగా ఉంది వాడి జుట్టు మంగళ షాపు లోపల మాసిపోయి చిరుగులు పడి ముసలి హీరో క్యాలెండర్లా ఉంది వాడి చొక్కా ఆ భావి భారత పౌరుడి పేరు బాలయ్య సార్ అన్నాడు మళ్ళీ బాలయ్య దరిద్రుడా ఏవచ్చిదిరా నీకు వడ్డీ కట్టని పేద రుణగ్రస్తుడి వైపు అసహ్యంగా చూసే రుణదాతల ముఖం చిట్లిస్తూ బాలయ్య వైపు చూశాడు పంతులు వచ్చింది సార్ కుడిచేతిని ముందుకు చూపి చూపుడు వారిని కొద్దిగా పైకి వంచి సంకేతంలా పంతులకు చూపించాడు బాలయ్య చి శనిగ్రహమా ఇప్పుడే దిగబడిందా తొందరగా చావు అంటూ పాలయ్యను కసిరాడు పంతులు పంతులు అనుమతి మీద బాలయ్య ఆ బళ్ళోంచి గడప దాటుతున్న మరుక్షణమే సార్ అంటూ మరొకడు పైకి లేచి నిలబడి పంతుల్ని పిలిచాడు నీకేం వచ్చిందిరా గాడిదా రొంటికి కానీ వచ్చిందా విసుగ్గా చూశాడు పంతులు కాదు సార్ ఈ మల్లిగాడు నా పలకను పగల కొట్టేసినాడు సార్ చెప్పాడు వాడు సార్ వీడు నా చేతిని నెత్తరొచ్చేటట్టు కొరికేశాడు సార్ మరొకటి ఫిర్యాదు సార్ ఈ గోపీగాడు నా తల మీద శనక్కాయలు పొట్టు పోస్తా ఉన్నాడు సార్ ఓ అమ్మాయి రిపోర్టు సార్ ఈ సుమతి నా గౌనికి చీవిడిపోస్తూ ఉంది సార్ మరో అమ్మాయి ఫిర్యాదు మరో మూల ఇద్దరు గడుకాయలు చాలా తీవ్రంగా ముష్టి యుద్ధంలో మునిగిపోయి ఉన్నారు పెంచీరుడు పగల కొట్టి మైకుల్ని విరగ కొట్టి అసెంబ్లీ హాల్ను అలనాటి కురుక్షేత్రంగా మార్చి నానా అల్లరి చేస్తున్న ఎమ్మెల్యేల వైపు నిస్సహాయంగా చూసే స్పీకర్లా ఆ పిల్లల వైపు చూస్తూ తలపట్టుకున్నాడు గురునాధం బుద్ధి గడ్డి తిని ఇలాంటి ఉద్యోగంలో చేరాను అని కూడా అనుకున్నాడు ఒరే గాడిదెల్లారా నోరు మూసుకుని గమ్మున ఉంటారా లేక కాళ్ళు చేతులు విరక్కొట్టమంటారా శనిగ్రహల్లారా కోలబడండి నిన్న నేను చెప్పిన పాఠాలని అందరూ చదివి సావండి మళ్ళీ ఒప్పించమని అందరినీ అడుగుతాను అంటూ తన ముఖానికి పట్టిన చెమటను కండువాతో తుడుచుకున్నాడు గురునాధం కుర్చీలో కూర్చుని కిటికీలోంచి వీధి వైపు చూస్తున్నాడు గురునాథంకు స్కూల్ వైపు వస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు అప్పు తీర్చమంటూ హరిశ్చంద్రుడి వెంట నక్షత్రడుకులు నక్షత్రకుడిలా ఈ ఊళ్ళో నా పాలిటి వీడు ఒకటి తయారయ్యాడు పీడీల కోసం అంటూ ఆ వ్యక్తిని చూడగానే నోట్లోనే కొనుక్కున్నాడు గురునాథం ఏమిటి పంతులు డిపాజిట్ కూడా తక్కని మాజీ మంత్రి మాదిరిగా మూతి ముడుచుకొని ఉన్నావు ఆ బల్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి పంతుల్ని పలకరించి అక్కడే ఉన్న టేబుల్పై ఎక్కి కూర్చున్నాడు అతడు బీడి కోసం తన చెంతకు వచ్చాడని గురునాథం ముందే గ్రహించాడు ఆ బళ్ళకు వచ్చిన వ్యక్తికి సుమారు ముప్పై సంవత్సరాలుంటాయి కేవలం ఆ ఒక్క గ్రామంలోనే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అతడి పేరు తెలియని వారంటూ లేరడి చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించదు అతనికి అంత పాపులారిటీ రావడానికి కారణం అతడి పెద్ద ప్రజానాయకుడు కావడం కాదు ఉద్యమాలలో ఉత్సాహంగా పాల్గొని జైలుకు వెళ్ళి రావడం అంతకన్నా కాదు అతడిని ఒక్కసారి పలకరిస్తే చాలు ఇక ఆ వాళ్ళకి ప్రాంతీయ వార్తల్ని కానీ సెంట్రల్ న్యూస్ కానీ రేడియోలో వినాల్సిన పనే ఉండదు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న దినపత్రిక కన్నా ఆసక్తికరమైన వార్తలు అతడు బోరెడని చెబుతాడు రాజకీయ ప్రచార సాధనాలలోని కొన్నింటి తత్వాన్ని అతడు జీర్ణింప చేసుకున్నాడు అందుకే అతడు చెప్పే బోలెడు సంగతుల్లో సత్యమనేది ఆవగించంత కూడా ఉండదు అతడి పేరు వీర్రాజు జీవిత పర్యంతరం కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని గాంగేయుడులా భీకరమైన ప్రతిజ్ఞ లాంటిదేది వీర్రాజు చెయ్యలేదు అయినా అతనికి పెళ్లి కాలేదు కాకపోయినా అతడు చాలా రసికుడు అష్టభార్యలకి ఇష్టుడైన కృష్ణుడితో శృంగారంలో వీర్రాజు తోగగలడు వీర్రాజుకున్న హాబీలలో రెండవది అప్పులు అడగటం మొదటిది అప్పుల్ని బొత్తిగా తీర్చకపోవడం ముందు వెనక ఆలోచించకుండా రాజకీయ నాయకుల్లా అనర్గళంగా పచ్చి అబద్ధాలని చెప్పేయటం అతడి స్వభావం అది తెలిసిన వాడు వీర్రాజు నోట్లోంచి వచ్చే మాటలతో పాటు తెలుగు భాషని శంకిస్తాడు అప్పులడిగే విషయంలో మాత్రం అతడికి తన ప తన పర బీద గొప్ప అనే భేదాలు లేవు వీర్రాజు సోషలిజాన్ని ఈ విషయంలో మాత్రం గొప్పగా గౌరవిస్తాడు ఆ ఊళ్ళో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వీర్రాజును ప్రత్యేకంగా ఎవరూ ఆహ్వానించరు కారణం పిలవకపోయినా అతడే వస్తాడని అందరికీ తెలుసు ఏ ఇంట్లో కలహాలు ఏర్పడినా వాటిని పరిష్కరించడానికి వెళ్లే పెద్ద మనుషుల జాబితాలో స్వయంగా అతడే దూరిపోతాడు వీర్రాజు బీడీలు విపరీతంగా కాలుస్తాడు కానీ ఒక్కటి కొనడు కనిపించవాడినల్లా అతడు బీడీ అడుగుతాడు ఇస్తే సంతోషిస్తాడు ఇవ్వకుంటే బాధపడడు వీర్రాజు ఎదురుపడితే చాలు కొంతమంది తన జేబుల్లోని బీడీ కట్టల్ని టక్కున దాచేస్తారు ఎవరింటికెళ్ళినా వీర్రాజును విసుక్కోకుండా అతడికి అంత భోజనం పెట్టేస్తారు అయితే వీర్రాజు ఎక్కువగా పాలకొండ నాగరాజు ఇంటి వద్దనే తింటూ కాలం గడిపేస్తూ ఉంటాడు ఏమిటి వీర్రాజు విశేషాలు ఈ మధ్య వారం రోజుల నుండి తమ దర్శనం పొత్తిగా లేదు వారం రోజుల నుండి అదే పనిగా అతడి దర్శనం కోసం నిజంగానే ఎదురుచూసిన వాళ్ళు అడిగాడు గురునాథం ఫైనాన్స్ మినిస్టర్తో కొంచెం పనుండి వారం రోజుల ముందు హైదరాబాద్ పోయి ఉంటే తను ఊళ్ళో లేకపోవడానికి అదే అసలు కారణంలా చెప్పాడు వీర్రాజు నా అనేవాళ్ళెవరూ అతడికి లేరు ఓ పని పాట లేదు అందుకే ఇష్టం వచ్చినట్లుగా అతడు పిచ్చివాడిలా పలు చోట్లకి తిరుగుతూ ఉంటాడు ఆ ప్రాంతం ఎమ్మెల్యేలతో వీర్రాజుకు పరిచయం ఉంది అందుకే పని లేకపోయినప్పటికీ వీర్రాజు ఆ ఎమ్మెల్యేతో అప్పుడప్పుడు రాజధాని వెళుతూ ఉంటాడు రాజధానికి వెళ్ళకపోయినా తన అక్కడికే వెళ్ళినట్టు మంత్రులతో తనకు మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు పచ్చి అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మించేస్తూ ఉంటాడు వీర్రాజు అది నమ్మిన వాళ్ళంతా అతడిని గౌరవిస్తూ ఉంటారు అయితే హైదరాబాద్ సంగతులేమిటి అడిగాడు గురునాథం ఏం మాట్లాడాలో తోచక ఏముంది మామూలే మత కొట్లాట్లు కత్తులు పాక్ పాకులు పొడుచుకోవడం చావడం కర్ఫ్యూలు ఇంతే మరి శిశి మనసుల్లో అరాసికం మూర్ఖత్వాలు మునగసెట్లు మాదిరిగా పెరిగిపోతా ఉండదయ్యా అసలు మన దేశంలో సోడా సీసాలు ఎందుకు పనికొస్తున్నాయో తెలుసా అడిగాడు వీర్రాజు తెలియదు ఆ మాత్రం తెలవదా మత కొట్లాటల్లో మనుషుల మీదకి ఇసరడానికి పనికొస్తా ఉండాయి ఎందుకో ఈ మాదిరిగా మనుషులు తలకు మించిన పాటలు పడేది అసలు వచ్చే కాలం కన్నా కాలమే పుణ్యకాలం అని పిలుస్తా ఉంది పుణ్యకాలం అనిపిస్తూ ఉంది అంటూ సామాజిక పరిస్థితి పట్ల అసంతృప్తి ప్రకటించాడు వీర్రాజు వీర్రాజు అసలు ఈ మతకలహాలు ఇలా ఎందుకు జరుగుతున్నట్లు ప్రశ్నించాడు గురునాథం ఏముంది ఆగబోగాలన్నీ అంకాలమ్మవి పొలికేకలు పోలేరమ్మవి అన్నట్టుగా కలహం రాజేసేది రాజకీయ నాయకులు పొడుసుకుని చచ్చేది అమాయకజనులు నిజంగానా కాక సరదాకు చెప్తా ఉండాలని అనుకుంటా ఎట్ట మత కొట్లాట్ల వెనక పెద్దోళ్ళ చేతులు ఉంటాయి ఇదే సంగతి ఈ మధ్య పేపర్లో ఫస్ట్ పేజీలో ఎట్లైన్లో పడింది మీరెవరూ పేపర్ చూసుండరులే తనొక్కడే పేపరే చదివేవాళ్ళ అన్నాడు వీర్రాజు అంతేనంటావా అంతకాక ఉంది రాజకీయం అంటే ఈ రోజుల్లో అంతేనయ్యా ముండ సోకులు చేసు ముండా సోకులు చేసుకోకుంటే మెండగాళ్ళు గడప తొక్కరు మోసం చేయకుంటే రాజకీయమే లేదు సిసి ఇంకా ఈ దేశం బాగుపడే కొచ్చినే లేదయ్యా ఆస్ట్రాలజీని మొత్తం ఆకలింపు చేసుకున్నవాడిలా అన్నాడు వీర్రాజు పీడీ అడిగేదానికొచ్చి రాజకీయంలో పడి నేను సంగతి మరిసిపోతి ఒక పీడీ ఇవ్వు అంటూ తన చేతిని గురునాథం వైపు చాపాడు వీర్రాజు ఇవ్వక చస్తానా ఆయుష్ తిరితే ప్రాణం తీసుకుపోవడం ఆ యముడైనా మర్చిపోతాడేమో కాని మనిషి ఆగుపిస్తే బీడీ అడగడం నువ్వు మాత్రం మర్చిపోవు కదా నేను కొరుక్కునే బీడీలలో సగం నువ్వే తగలేస్తున్నావు అని బయటకు అనకుండా మనసులోనే అనుకున్నాడు గురునాథం ఇంతలో సార్ సార్ అంటూ భయంకరంగా భూమి దద్దరిల్లలా అరుస్తూ బళ్ళలోకి ప్రవేశించాడు బాలయ్య వాడు ఉన్నట్టుండి అలా గట్టిగా అరవడంతో తన ప్రక్కనే ఏదో బాంబు పడినట్టు జడుసుకున్నాడు గురునాథం ఏందిరా బాడుగోలు నాయాలా గొంతు తెగ్గోసిన మేక మాదిరిగా అరుస్తూ ఉండావు ఏమొచ్చింది నీకు రోగం విసుగ్గా అన్నాడు వీర్రాజు పాము సార్ పాము రెండు బారల పొడుగుంది పెద్ద పాము రొప్పుతో జారిపోతున్న తన నిక్కరను లాక్కుంటూ పంతులతో చెప్పాడు పాలయ్య ఆ పామా ఎక్కడా ఏది అంటూ హడావుడిగా కుర్చీలో నుంచి పైకి లేచాడు గురునాథం ఈ స్కూల్ బయట సార్ చింత కాడ బొక్కలో అంటూ మళ్ళీ స్కూల్ నుంచి గబగబా వెలుపలికి చాలా వేగంగా తీశాడు బాలయ్య గురునాథం వీర్రాజు కూడా బాలయ్య వెంట బయటికి నడిచారు ఆ స్కూల్ ముందు భాగంలో ఓ చింత చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద చిన్న ముళ్ళపదకు ఉంది అక్కడే భూమిలో ఓ బొరియ ఓ బొరియ కూడా ఉంది ఆ బొరియలో బాము తాక్కుని ఉంది దాని తోక చివరి భాగం వెలుపలికి స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది ఆ తోకను బాలయ్య అందరికీ చూపెట్టి చెప్తున్నాడు పాము సంగతి తెలియగానే ఆ బడిలో ఉన్న పిల్లలందరూ పిలవెలమంటూ వెలుపలికొచ్చి ఆ చింత చెట్టు గుంపుగా చేరి పాము తోకను చూడసాగారు పా రాములు వరండాలో కూర్చుని అంతవరకు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్న పెద్దలు కూడా ఈ కోలాహలం విని ఏం జరిగిందా అనుకుంటూ చింత చెట్టు వద్దకు గబగబా వచ్చి విషయం తెలుసుకున్నారు నాగుపాము మాదిరిగా ఉంది కాదు జర్రిపోత మాదిరిగా ఉంది ఒరే అది నాగుపామో జరిపోతో లేకపోతే పెంజరో అది బొక్కలో ఉంటే మనం ఎట్ట చెప్పేది బయటకు వస్తే ఏ పాము అయిందో చెప్పొచ్చు ఏ పా అయితే ఏమిలే ఇదంతా స్కూల్ పిల్లకాయలు తిరగాడే సోట ఇట్టాంటి సోట పాముగానే ఉంటే అది ఎవరినో ఒకరిని కరవకుండా ఉండదు ఎవరన్నా ఒకరు ముందుకొచ్చి దాన్ని చంపేయండి అది ఉంటే ఎట్ట దాన్ని సంపడం ఇది మన వల్ల అయ్యే పని కాదు ఆ యానాది వెంకట్రావుని పిలిపించండి ఓడైతే పాముని పానంతోనే పట్టుకుంటాడు అవునరో యానాది వెంకట్రావునైతే అయితే అట్లాంటి పాములైన తలంచి లోబడతాయి ఎవరన్నా ఒకరి తోడుకుని రండి ఆ ఊరికి దూరంగా మామిడి తోటలోని పాకలో నివసిస్తున్న యానాది వెంకటరాముడికి ఆ పాము సంగతి చెప్పి అతన్ని వెంటనే తీసుకురమ్మని బాలయ్యని పంపించాడు గురునాథం గురువు ఆ మాట చెప్పగానే బాలయ్య సంధించిన బాణంలా మామిడి తోట వైపు పరుగు తీశాడు సరిగ్గా అదే సమయంలో తన ఇంటి వరండాలోని పట్టెమంచం పైన పడుకుని అర్థం మేలు నేత్రాలతో ఏదో ఆలోచిస్తున్న ఆ ఆజానుబాహునుడికి ఉన్నట్టుండి గట్టిగా కోలాహలం వినిపించింది ఆ కోలాహలం వినిపించగానే తపోభంగం కావించబడిన మునీశ్వరుడిలా ఆయన మెల్లగా కళ్ళు తెరిచాడు వెంటనే ఆయన మంచం మీద నుండి దిగి వరండాలోని చెప్పుల్ని పాదాలకు తగిలించుకుని గబగబా గేటు తెరుచుకుని వచ్చాడు దేవరకొండ అనే పేరుగల ఆ గ్రామం పాలిట ఆయన మకుటం లేని మహారాజు ఆయన గారినందరూ రాజుగారు అని పిలుస్తూ ఉంటారు ఆయన అసలు పేరు మాత్రం పాలకొండ నాగరాజు ఆయన పేరు చెప్పి పసిపిల్లలు తల్లులు తమ పిల్లల్ని భయపెడుతూ ఉంటారు వీధిలోకి వచ్చిన నాగరాజుకు స్కూల్ వద్ద ఏదో పెద్ద గొంపు కనిపించడంతో గబగబా అటు నడవసాగాడు నాగరాజు గారి మెళ్ళలోని ఆ పులిగోరు బంగారు గొలుసు ఎండకు తడతలా మెరుస్తోంది ఆ గొలుసు ఆయన గారి వర్తమాన వైభవానికి సంకేతం ఆయన కుడిచేతి వేలికి ఓ ఉంగరం ఉంది ఆ ఉంగరం మీద నాగుపాము బొమ్మ ఉంది అది వెండి ఉంగరమే గాని బంగారుది కాదు బంగారు ఉంగరం పెట్టుకునే స్థాయి రాజుగారికి లేకపోలేదు ఆయన అనుకుంటే కాళ్ళకి బంగారు చెప్పులు కూడా తొడుక్కోగలడు నాగరాజుకి పాము గండం ఉందని ఎవరో జ్యోతిష్కుడు ఓసారి ఆయనకి చెప్పాడు అందుకే ఆ గండాన్ని తప్పించుకోవడానికి మంత్రిచ్చిన వెండి ఉంగరం ధరించాడాయన నాగరాజు గారి ఇలవేల్పు నాగదేవత అందుకే నాగరాజు నాగేంద్ర నాగేశ్వరరావు నాగలక్ష్మి నాగమణి నాగరత్నం ఇలా వాళ్ళ ఇంట్లోని వ్యక్తుల పేర్లన్నీ నాగశబ్దంతో కలిసి ఉంటాయి నాగుపాము గండ ఉందని తెలిసాక నాగరాజుకు తమ ఎలవేల్పు మీద భక్తి మరీ ఎక్కువైపోయింది పాలకొండ నాగరాజు రాజకీయ నాయకుడు కాదు అయినా వాళ్ళ ఇంట్లోని గోడలకి గాంధీ నెహ్రూల వంటి నాయకుల ఫోటోలు వేలాడుతూ ఉంటాయి గాంధీ గాంధీగారంటే ఇష్టమేనంటాడు నాగరాజు అయితే అహింస పరమోధర్మ అనే సిద్ధాంతాన్ని మాత్రం ఆయన ఆకలింపు చేసుకోలేదు అందుకే అవసరం అనుకుంటే ఆయన మనుషుని సునాయాసంగా చంపించేయగలడు ఆయన కళ్ళు కానీ ఎర్రబడితే ఆ వాళ్ళకి ఎవరికొంప తగలబడిపోయినట్లే లెక్క ఆయన పళ్ళు పటపటా కొరికితే ఆ వాళ్ళ ఎవడి కాళ్ళు చేతిలో పటపటా విరిగిపోవడం ఖాయం నాగరాజుకు రాజకీయాలకు సంబంధించి తనదంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంది పదవులకు పలుకుబడి అవసరం అంతేగాని పలుకుబడికి పదవులే మాత్రం అవసరం లేదనేది రాజుగారి సిద్ధాంతం ఆయనకు పలుకుబడి ఉంది కనుకనే పదవుల్ని ఆయన లక్ష్య పెట్టలేదు నాగరాజు పదవుల పిచ్చి కానీ పెదవుల పిచ్చి ఎక్కువ పాట వింటే నాగుపాము పరవశించినట్లు ముద్దుగుమ్మల్ని చూస్తే నాగరాజు పరవశించి ఒళ్ళు మర్చిపోతాడు అందుకే ఆయనను చూసిన కొందరు ఆడపిల్లలు గద్దను చూసిన కోడిపిల్లల్లా భయంతో పరుగులు పెడతారు ఆ దేవరకొండ గ్రామంలో నాగరాజు ఇష్టపడిన ప్రతి ఆడది ఆయనకు అందిన ద్రాక్ష పండే అందరి ద్రాక్ష పండంటూ ఉంటే అది పండిన తీగ ఇక తెగి పడిపోవలసిందే ఎంతటి నేరాన్నైనా పలుకుపడితో పలక మీద గీతను తుడిపినట్లు ఆయన సులభంగా తుడిపేసుకోగలడు నాగరాజులోని వాంచాకోర ఆడవాళ్ల శీలాలను నిర్విఘ్నంగా కాటేస్తూ ఉంటుంది ఆ కోరను పీకేయగల గుండె ధైర్యం ఆ గ్రామంలో ఒక్కరికీ లేదు ఆ ప్రయత్నం చేసిన ఒకరిద్దరు యువకులు గర్భంలోకి చేరిపోయారు ఆయన చేత చెరిచెయ్యబడ్డ ఆడవాళ్లలో కొందరు శవాలై పావుల్లో తేలారు ఎటూ చెడిపోయాములే అని కొందరు ఆయనతో శాశ్వత అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు మరికొందరు కుట్ర చప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకుని ఊరు విడిచి కాపురాలకు వెళ్ళిపోయారు ఏందిరా వీర్రాజు సంగతి అందరూ గుంపు సేరినారు చింత చెట్టు వద్దకు వచ్చిన నాగరాజు వీర్రాజు వైపు చూసి ప్రశ్నించాడు ఏమీ లేదండి ఏదో పాముంటేను పంతులు ఆ ఇస్కూల్లో ఉండే కుర్చీ తీసుకురా అయ్యగారి కోరి అయ్యగోరికి కావాలా వీర్రాజు ఆ మాట చెప్పగానే గురునాథం వెంటనే బడిలోకి వెళ్ళి కుర్చీ తీసుకువచ్చి నాగరాజు ముందుంచి తనకు ఆయన పట్ల కల భక్తిని ప్రకటించుకున్నాడు కుర్చీలో గంభీర వదనంతో కూర్చుని పొరియలోని పాము వేపే చూడసాగాడు పాలకొండ నాగరాజు దేవరకొండ గ్రామంలో సుమారు అరవై కుటుంబాలు ఉంటాయి అందులో ఐదారు కుటుంబాలు తప్ప తక్కినవన్నీ అగ్రవర్ణాలకు సంబంధించిన కుటుంబాలే ఆస్తుల్లో నాగరాజు గారితో రాగలవారు ఆ ఊళ్ళో ఒక్కరూ లేరు రైతులు చాలామంది నాగరాజు గారి భూముల్ని కౌలుకు చేస్తూ జీవిస్తున్నారు చదువుకున్నవాడి కన్నా చాకలివాడు మేలు అనే సూత్రాన్ని ఆ ఊళ్ళో అందరూ విశ్వసించారేమో కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం ఆ ఊళ్ళో చాలా తక్కువ ఇంతవరకు హై స్కూల్ చదువైన పూర్తి చేసినవాడు ఒక్క నాగరాజు కొడుకు తప్ప మరొకడు ఆ ఊళ్ళో అగుపించడు కోటి విద్యలు కోటి కొరకే కానీ నేడు ఆ విద్యలు కూటిని మాత్రం సంపాదించి పెట్టలేకపోతున్నాయనే వాస్తవాన్ని ఆ గ్రామంలో చాలామంది గ్రహించినట్లు ఉన్నారు అందుకే వాళ్ళు తమ పిల్లల్ని పొలం పడులు చేయటానికి పంపుతారు కానీ బడికి పంపటానికి మాత్రం పొత్తిగా ఇష్టపడరు ఆ ఊరి బడిలోని అటెండెన్స్ బుక్లో ముప్పై కంటే ఎక్కువ పేర్లుండవు అది ఏకోపాధ్యాయ పాఠశాల దేవరకొండ గ్రామం మూఢ నమ్మకాలకు నిలయం ఆచారాలతో అర్థం లేని అంధవిశ్వాసాలతో అజ్ఞానంతో ఆ గ్రామం మూడు పువ్వులు ఆరు కాయల్లా నిత్యం విలసిల్లుతూ ఉంటుంది ఆకాశంలో విమానం వెళ్లే చప్పుడు వినిపించిందంటే పై మోటార్ పోతుంది రోయ్ అంటూ ఇప్పటికీ ఆ ఊళ్ళోని జనంలో ముప్పాతిక మంది తమ ఇళ్లల్లో నుంచి వెలుపలికి వచ్చి ఆకాశం వైపు ఆశ్చర్యంగా ఆ విమానం పూర్తిగా కనుమరుగయ్యే వరకు నూనె తెరుచుకుని చూస్తూ ఉండిపోతారు ఆ ఊళ్ళో నాగరాజు గారి పెద్ద కొడుకు మొట్టమొదట టేప్రికాటలు తెచ్చి పాటలు వినిపించినప్పుడు అంత చిన్న పెట్టెలో మనుషులు ఎలా ఇమిడి ఉన్నారు అని అనుకుంటూ అమితాశ్చర్యంతో గొప్ప విచిత్రం జరిగిపోయినట్లు అదే పనిగా ఆడవాళ్ళు తమ బుగ్గల్ని నొక్కున్నారు ఆ ఊరి ప్రజలంతా చాలా అమాయకులని చిల్లరదేవుళ్ళంతా ఎప్పుడో తెలుసుకున్నారు అందుకే రకరకాలైన దేవుళ్ళంతా ఎక్కడెక్కడి నుండో వచ్చి దేవరకొండ గ్రామం చుట్టూ సెటిల్ అయిపోయారు ఆధునిక నాగరికత ఛాయలేవి ఆ ఊరి పొలిమేరలోకి కూడా ఎలాంటి పరిస్థితుల్లోని ప్రవేశించవు ఆ ఊరికి పడమటి వైపు నాలుగు ఫర్లాంగుల దూరంలో విశాలమైన ఒక పెద్ద మామిడి తోట ఉంది ఈ దేశంలో ఎన్ని రకాల మతాలు కులాలు ఉన్నాయో దాదాపు అన్ని రకాల వృక్షాలు ఆ మామిడి తోటలో ఉన్నాయి ఆ తోట యజమాని పాలకొండ నాగరాజు ప్రతి ఏటా బోరెడంత డబ్బు ఆ తోట మీద ఆయనకు ఆదాయంగా వస్తుంది దేశ సరిహద్దు ప్రాంతంలో కాపలా కాసే సైన్య సమూహంలా ఆ మామిడి తోట చుట్టూ వెయ్యబడిన ఎత్తైన ముళ్ళ కంచె ఉంది కంటికి రెప్పలా అది ఆ తోటను కాపాడుతూ ఉంటుంది ఆ మామిడి తోట లోపల ఉత్తర దిశగా కంచెకు కాస్త దూరంగా రెండు పాకలు వెయ్యబడి ఉన్నాయి అందులో ఒక పాక చిన్నది మరొకటి పెద్దది ఆ రెండు పాకల్లో రెండు యానాది కుటుంబాలు నివసిస్తున్నాయి చిన్న పాకలో యానాది వెంకట్రాముడు పెద్ద పాకలో యానాది నర్సయ్య కాపురం ఉంటున్నారు ఆ చిన్న పాకలోకి సూర్యుడు ఎప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు వరుణదేవుడికి అంతకంటే అభ్యంతరం లేదు ఆ పాకపై కప్పబడిన తాటాకులు గాలికి అప్పుడప్పుడు రాజకీయ నాయకుల వాగ్దానాల్లా ఎగిరిపోతూ ఉంటాయి ఆరు నెలలకు పర్యాయం ఆ పాక ఆనవాయితీ తప్పకుండా కూలిపోతూ ఉంటుంది ఆ పాకలో కాపురం ఉండే వెంకట్రాముడికి నా అనేవారెవరూ లేరు అతడు మూడేళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోయాడు పదేళ్ల క్రితం తల్లిపోయింది ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న అతడి భార్య మూడు నెలలకే వదిలిపెట్టిపోయింది ప్రస్తుతం వెంకట్రాముడు ఆ పాకలో ఏకాకి ఆ పక్కనున్న మరో పాకలో యానాది నరసయ్య అతని భార్య మల్లక్క కొడుకు గోవిందుడు కూతురు కన్నమ్మ నివసిస్తున్నారు వెంకట్రాముడికి నర్సే కుటుంబానికి నడుమ ఎలాంటి బాంధవ్యాలు లేవు అయినప్పటికీ వెంకట్రాముడంటే వాళ్ళందరికీ చాలా అభిమానం నర్సయ్య మల్లక్కలకు సుమారు యాభై సంవత్సరాలుంటాయి గోవిందుడికి ఇరవయ కన్నమ్మకు పదునెనిమిది సంవత్సరాలుంటాయి దేవరకొండలోని రైతుల బర్రెల్ని ప్రతిరోజు మేపుకు రావడం గోవిందుడి ఉద్యోగం ప్రతిఫలంగా రైతులు ఒక బర్రెకు ఒక నెలకు మూడు రూపాయలు చొప్పున గోవిందుడికి ఇస్తారు యానాది తెగలో పుట్టిన పనితనం నుండి రైతుల పొలాల్లోకి కూలీకి వెళ్లడం చేత పసితనం నుండి వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ కన్నమ్మకు కొట్టిన పిండే ప్రతిరోజు కన్నమ్మ రైతుల పొలాల్లోకి కూలికి వెళ్ళి సాయంత్రం చీకటి పడే సమయానికల్లా తిరిగి మామిడి తోటలోని తన పాకకు చేరుకుంటూ ఉంటుంది ఇక నర్సయ్య మల్లక్కలు అప్పుడప్పుడు ఊదర కొండను తీసుకుపోయి పొలాల గట్లలో ఓదర పెట్టి పట్టుకొస్తూ ఉంటారు వలపన్ని ఉడుతలు పడుతూ ఉంటారు ఆ కుటుంబం ఎలాగో కాలం గడిపేస్తోంది వాళ్ళు ఏనాడు ఆకలితో గడపలేదు అలాగని ఎప్పుడూ కడుపు నిండా తిననూ లేదు యానాది వెంకట్రాముడి వస్తే రెండు పలుగులు రెండు కత్తులు ఒక పాత వల ఒక కొండ ఇంతకు తప్ప అతడికి పిత్రార్జిత అంటూ మరేమీ లేదు నిజానికి యానాది వాళ్లకు ఇంతకు మించిన ఆస్తులు సాధారణంగా ఉండవు ఒక్కోసారి పొరపాటున ఊళ్ళో వాళ్ల పశువులు ఆ మామిడి తోటలో పడి గడ్డి మేస్తూ ఉంటాయి దొంగతరంగా కొందరు ఆ తోటలోకొచ్చి ఎండుకట్టెల్లి విరుచుకుపోతూ ఉంటారు అందుకే వెంకట్రాముడు ఆ తోటలో ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాడు వెంకట్రాముడికి మరో ముఖ్యమైన హాబీ ఉంది అది పావులి పట్టడం వాటి తోలు తీసి అమ్ముకోవడం తన కంటికి పాము కానీ అగిపంచిందంటే పది రూపాయల లోటు అగిపించినంతగా ఆనందపడిపోతాడు అతను వెంకట్రాముడి కంటిలో పడితే కా పాము ఆయుష్ పూర్తి అయిపోయినట్టే లెక్క వారానికో పది రోజులకో కనీసం ఒక్క పామునైనా పట్టి దాని తోలు తెయ్యకుంటే అతడికి చాలా వెలితిగా ఉంటుంది పాము తోళ్లను సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అతడు బీడీలు పట్టలు మొదలైనవి కొనుక్కుంటూ ఉంటాడు కొంత డబ్బును కూడా అతడు మిగలు పెట్టుకుంటూ ఉంటాడు విశాలమైన ఆ మామిడి తోటలో సంచరించే పాములక అన్నింటికి వెంకట్రాముడి సర్పయాగం సంగతి బాగా తెలుసు వాటి పాలిట అతడి అమకింకరుడు అందుకే ఎప్పుడైనా అవి వెంకటరాముడిని కాని చూశాయంటే ప్రాణభయంతో పిల్లిని చూసిన ఎలుకల్లా పరుగులు తీస్తాయి వెంకట్రాముడి పాక ముందు భాగంలో ఎటు చూసినా అతడి చేత చంపబడిన పాములు యొక్క వెన్నెముకలే దర్శనమిస్తాయి అతడు చేస్తున్న అంతులేని సర్పయాగానికి అవే నిదర్శనాలు ఆ మామిడి తోటలోని పాముల్లో ముప్పాతిక భాగం అతని సర్పయాగానికి ఆహుతై అశువులన్నీ పోగొట్టుకున్నాయి వెంకట్రాముడి పాకకు ఎదురుగా కొంత దూరంలో ఓ పెద్ద వేప చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఎత్తైన ఓ పుట్ట ఉంది ఆ పుట్టలో బలమైన ఓ నాగుపాము నివసిస్తోంది ఆ పామును వెంకట్రాముడు రెండుసార్లు స్వయంగా చూశాడు అయినా దాన్ని పట్టుకునేందుకు అతడు కనీసం ప్రయత్నం చేయలేదు కారణం ఆ పాము అంటే వెంకట్రాముడికి భయమేదో ఉండడం కాదు నాగుపాముని చంపకూడదు అనే నిబంధన ఏదో ఉండడం అంతకన్నా కాదు అసలు అతని కళ్ళల్లో పడి అతడి సర్పయాగానికి ఆహుతి కాని నాగుపాము అదొక్కటే ఒరే వెంకట్రావా నీ కొడుసు ముందు యాప్సెట్ కింద ఉండే పుట్టలో బలమైన ఓ పాముంది అది మామూలు పాము కాదు అది నాగదేవత మా ఇలవేల్పు తోలు కాసిపడి నువ్వు దాన్ని పట్టుకుని చంపినావా నీ పేగులు తీసేస్తాను ఆ సంగతి మాత్రం జ్ఞాపకం పెట్టుకో వెంకట్రాముని హెచ్చరిస్తూ చాలాసార్లు పాలకొండ నాగరాజు పలికిన పలుకులివి ఇవి వెంకట్రాముడు ఆ పలుకుల్ని మర్చిపోలేదు అందుకే అతడు ఆ పాముడు చూసినా పట్టుకునే ప్రయత్నం చెయ్యడు అందుకోపోయిన మంత్రి పదవి హఠాత్తుగా జారిపోయిన ఎమ్మెల్యేలా ఆ పాము తన కళ్ల ముందు ప్రాకిపోతూ ఉంటే వెంకట్రాముడు తెగ బాధపడిపోతాడు దేవుళ్ళు భూతాలు దెయ్యాలు వీటికి సంబంధించి చిన్నప్పటి నుంచి ఎందుకో వెంకట్రాముడికి బొత్తిగా నమ్మకాలు లేవు పావంటే అది విషప్రాణి అది మనిషిని కాటేస్తుంది మనిషిని కాటు వేసే విషప్రాణి దేవత ఎలా అవుతుంది ఇది వెంకట్రాముడికి జవాబు దొరకని ప్రశ్న మనిషికి తప్పిక వేస్తే మంచినీళ్ళు కూడా పోయని ఈ మనుషులు విషప్రాణి కోసం పాలు తెచ్చి పుట్టల్లో ఎందుకు పోస్తారు సాటి మనిషి కన్నా విషప్రాణి విలువైనదా ఇది వెంకట్రాముడికి నివృత్తి కాని సందేహం అయితే తన సందేహాలను గురించి అతడు ఎప్పుడూ ఎవరినీ అడగలేదు ఇరవై మూడేళ్ల వయసున్న వెంకట్రాముడు నల్లగా తుమ్మ దొంగలా ఉంటాడు అతడి ఛాతి చాలా విశాలంగా నల్లరేగడి భూమిలా ఉంటుంది తైలు సంస్కారం లేకుండా అతడి తల వెంట్రుకలు పెడచకట్టుకుపోయి పిచ్చుకగూడులా ఉంటుంది అతడి చేతులు ఇనపకట్టిలా బలిష్టంగా ఉంటాయి తన పాక ముందున్న మామిడి చెట్టు నీడలో ఓ చిన్న రాతి ముందు కూర్చుని సన్నని దుమ్మును ఆ రాతిపై పోసి ఆ దుమ్ముపై కత్తిని ఊరుకుంటూ పదును పెడుతున్నాడు వెంకట్రాముడు సరిగ్గా అప్పుడే బాలయ్య అక్కడికి పరుగుతో వచ్చి వెంకట్రాముడితో పాము సంగతి చెప్పి వెంటనే బయలుదేరమన్నాడు ఏం పామది చెట్టు నీడలోంచి పైకి లేచి బాలయ్యను ప్రశ్నించాడు వెంకట్రాముడు ఏం పాము తెలవదు మొత్తానికి అది శానా పెద్ద పామే ఈ స్కూలు దగ్గర సింత చెట్టు కాడ పొక్కలో దాగుంది తొందరగా బయలుదేరు అన్నాడు బాలయ్య పది రోజుల నుండి వెంకట్రాముడికి ఒక్క పాము కూడా దొరకలేదు ప్రస్తుతం పాము సంగతి వినగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి అతని బుర్రలో ఇరవై రూపాయలు కదలాడసాగాయి వెంటనే పాకలోకి వెళ్లి పలుగునందుకుని ఉత్సాహంగా ఊళ్ళోకి బయలుదేరాడు వెంకట్రాముడు రెండడుగులు వేసిన వెంకట్రాముడు చట్టుకుని ఆగిపోయాడు తను నాగముష్టి చెక్కను తీసుకుపోవడం మర్చిపోయిన సంగతి చప్పును గుర్తొచ్చింది అతనికి నాగముష్టి చెక్కను తీసుకుపోకుండా పాము జోలికి వెళ్ళడం చాలా ప్రమాదమని వెంకట్రాముడి అభిప్రాయం నాగపుష్టి చెక్క అంటే అదొక రకమైన చెట్టుకు సంబంధించిన చెక్క అది పాము విషానికి విరుగుడని పాము కరవగానే ఆ చెక్కను నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగితే విషం ఎక్కదని అంటారు అందుకే పాములు వేటకి వెళ్ళేటప్పుడు వెంకట్రాముడు ఆ చెక్క పలుకుల్ని విధిగా తీసుకెళ్తాడు పెద్దమ్మా పెద్దమ్మ అని పిలుస్తూ నర్సై పాకలోకి ప్రవేశించాడు వెంకట్రాముడు నర్సయ్యని పెద్దయ్య అని మల్లక్కను పెద్దమ్మ అని పిలవడం వెంకట్రాముడికి పసితనం నుండి బాగా అలవాటైపోయింది ఏం కావలరా వెంకట్రావా తమ పాకలోకి వచ్చిన వెంకట్రాముడిని అడిగింది మల్లక్క నా దగ్గర నాగముష్టి చెక్క సీదా అయి పూర్సింది రొవ్వంతా మీ ఇంట్లో ఉంటే పెట్టు పెద్దమ్మ అడిగాడు వెంకట్రాముడు నాగముష్టి చెక్కను అడుగుతా ఉండావు పాములు పట్టేదానికి వెళ్తే పోతుండావా అవును పెద్దమ్మ ఊళ్ళో పాముండదట నన్ను తోడుకుని రమ్మని ఆ పిలగాన్ని రైతులు నా కాడికి పంపించినారు బాలయ్యవేపు చేయి చూపెట్టి చెప్పాడు వెంకట్రాముడు ఏం పామంటా ఏం పామో ఊళ్ళోకెళ్ళి చూస్తే గాని నికరంగా తెలవదు పెద్దమ్మ నాగముష్టి సెక్కను మీ పెద్దయ్య ఈ కొంపలో నాకు కూడా సరిగ్గా తెలిసి సావదు ఆ మూల దొంతి మీద పైనుండే తొత్తలో ఏమన్నా ఉందాదేమో చూడు నాకు సూపు మట్టం ఎల్లు ఎల్తూరులోనే ఏవి కనపడదు మల్లక్క ఆ మాట చెప్పగానే గబగబా వెంకట్రాముడు తొంతి వద్దకు వెళ్లి పైరున్న తొత్తను కిందకు దించి అందులో ఉన్న చిన్న గుడ్డమూటను విప్పాడు అందులో నాగముష్టి చెక్క కనిపించింది అతనికి నాలుగైదు ముక్కలు తీసి మొలగుడ్డలో తోపుకుని ఊళ్ళోకి బయలుదేరాడు వెంకట్రాముడు ఊళ్ళోకి ప్రవేశించిన వెంకట్రాముడికి స్కూల్ ముందు చింత చెట్టు వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండటం కనిపించింది పాము అక్కడే ఉన్నట్లు గ్రహించాడు అతను ఆ చింత చెట్టు వత్తే కుర్చీలో కూర్చుని ఉన్న నాగరాజును చూడగానే వెంకట్రాముడికి ఆశలన్నీ నీరు కారిపోయాయి కారణం అక్కడ బొరియలో ఉన్న పాము నాగుపామైతే నాగరాజు దాన్ని చంపనివ్వడు ప్రాణంతో పట్టుకుని ఊరవతలికి వెళ్ళి దాన్ని వదిలేయమంటాడు తన శ్రమంతా వృధా అయిపోతుంది అదే వెంకట్రాముడి బాధ అందుకే ఆ బొరియలో ఉన్నది నాగుపాము కాకూడదని జర్రిపోతే ఉండాలని వెంకట్రాముడు మనసులో కోరుకున్నాడు పైగా నాగుపాము తోలు పెద్ద ఖరీదు కాదు దానికంటే జర్రిపోతే చర్మానికి రేటు ఎక్కువ రారా వెంకట్రావా నీ చేతిలో ఈ పొత్తు ఈ పాముకి తీరిపోయింది దీని కర్మ నీ అదృష్టం అందుకే ఇది బొక్కలో దూరి యాడికి పోకుండా ఉండాలి అంటూ వీర్రాజు వెంకట్రాముడికి బొరియలోని పాముని చూపెట్టాడు వెంకట్రాముడు చప్పుడు చేయకుండా పాము ఉన్న ఆ బొరియ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు దాని తోక చివరి భాగం అతనికి స్పష్టంగా కనిపిస్తోంది వెంకట్రాముడు ఓ సన్నని కట్టె పుల్ల చేతికి అందికొని బొరీలోని ఆ పాము తోకపై రెండు మూడు సార్లు ఆ పుల్లతో పొడిచాడు అలా పొడవడం చేత భూమి లోపల ఆ బొరియ మరింత పొడవుగా ఉంటే పావు మరికంత ముందుకు వెళ్తుంది అలా పొడిచినా పావు ముందుకి వెళ్ళలేదంటే ఇక భూమిలో ఆ బొరియ పొడవుగా లేనట్లే వెంకట్రాముడు పుల్లతో అలా పొడిచినా ఆ పావు ముందుకు వెళ్ళలేదు ఇంతమందిని చూస్తే పావు కలసర పడిపోతుంది మీరంతా రవ్వంత ఎడంగా జరగండి నేను పావును బయటికి లాగి పారెత్తాను వెంకటరాముడు అనగానే గుంపుగా ఉన్నవాళ్ళంతా దూరంగా పరిగెత్తారు నాగరాజు కూడా కుర్చీలో నుంచి పైకి లేచి దూరంగా వచ్చేశాడు తనకు నాగుపాము గండ ఉందని జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుంచి నాగరాజుకు నాగుభయం నాగుపాము భయం విపరీతంగా పట్టుకుంది ఏ క్షణంలో తనను పాము కరుస్తుందోనని నాగరాజు ప్రతిక్షణం సందేహిస్తూనే ఉంటాడు ఆయనకు పాము గండం ఉందనే సంగతి ఆ ఊళ్ళో అందరికీ తెలుసు నాగరాజును ఏ నాగుపామైనా పుణ్యం కట్టుకుంటే బాగుండునని ఆ ఊళ్ళో చాలామంది తమ అంతరంగంలో అనుకుంటూ ఉంటారు పాము గరిస్తే నాగరాజుకు బదులు ఆ పామే చొస్తుందని ఆయన స్వభావం తెలిసిన వారి అభిప్రాయం వెంకట్రాముడు బొరియ వద్ద నిలబడి కొంచెం ముందుకు వంగి మెల్లగా ఆ బొరియలోకి తన కుడి చేయని పోనిచ్చాడు ఒక్క క్షణంలో చటుక్కున పాము తోకని తన చేత్తో పట్టుకుని కబుక్కున్న పామును పొరియలోంచి పూర్తిగా బయటికి తో లాగి దూరంగా విసిరేశాడు బయటపట్టి ఆ పాము భయంతో వేగంగా తప్పించుకుని వెళ్ళబోయింది కానీ వెంకట్రాముడు ఒక్క ఒదుటను వచ్చి చేతిలోని తమరకట్టెతో ఆ పాము తలను గట్టిగా నొ నేలకేసి నొక్కేశాడు ఇక అది కదలలేకపోయింది తర్వాత కప్పుకుని చేత్తో దాని తల కింద పట్టుకున్నాడు వెంకటరాముడి ఆనందానికి అవధులు లేవు కారణం అతడు కోరుకున్నట్లే అది జర్రిపోతు ఊళ్ళో పట్టుకున్న ఆ జర్రిపోతున్న ప్రాణంతోటే తన పాకవత్తకు తీసుకొచ్చాడు వెంకట్రాముడు పాము ఏ ప్రదేశంలో దొరికినా దానిని తన పాకవత్తకు తీసుకువచ్చి తర్వాత దాని చర్మం తీసుకుంటాడతను కొందరు యానాది వాళ్ళు పామును చంపిన తర్వాత దాని చర్మం తీసుకుంటారు కానీ వెంకటరాముడు మాత్రం పామును చంపకుండానే అది ప్రాణంతో ఉండగానే దాని తోలు తీసేస్తాడు తోలు తీసేసిన పిదప పాము వెన్నెముకతో పాటు విలవిలా కొట్టుకుంటూ అటూ ఇటూ ఎగురుతుంటే కర్రతో దానిమీద పొడుస్తూ దానితో చెలగాటమాడటం వెంకట్రాముడికి చాలా సరదా సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు ఎండకు భరించలేక పక్షులన్నీ చెట్ల కొబ్బరిలో తలదాచుకున్నాయి మామిడి చెట్ల కిందనున్న ఎండుటాకుల్ని కాళ్ళతో చిదురుకుంటూ కనిపించిన పురుగులను తింటున్నాయి కోళ్లు దూరంగా ఓ చెట్టుపై ఎగిరే కత్త వెన్నుపోటు పడవబోయే నాయకుడిలా అవకాశం కోసం ఆశగా కోడి పిల్లల వైపే చూస్తోంది పాక ముందు కూర్చుని వెంకట్రాముడు తన సర్పయాగాన్ని ప్రారంభించాడు పాము తలవెత్త ఓ చేత్తో తోకవత్త మరో చేత్తో పట్టుకుని నేల మీద ఆ పామును వెళ్ళకిలా పరుండ పెట్టాడతను అతడి చేతిల్లో నుంచి తప్పించుకుని ఎలాగినా పారిపోవాలని ఆ పాము ఎంతో ప్రయత్నిస్తోంది పాము తోకను తన కుడిపోతంతో గట్టిగా తొక్కుకుని తలవత్త చేత్తో పట్టుకుని పాము నేలకేసి బలంగా అదిమి పట్టుకున్నాడు వెంకట్రాముడు ఇప్పుడి అది ఇటు అటు కదలలేకపోయింది తెల్లకిలా పడి ఉన్న పాము పొట్ట మీద అతడు తల నుండి తోక వరకు కుడి చేత్తో ఒకసారి తడిమాడు తర్వాత పళ్ళతో గట్టిగా నొక్కి పట్టుకున్న బ్లేడు ముక్కను కుడి చేత్తో అందుకుని తలవత్త నుండి తోక వరకు పాము పొట్ట మీద మెల్లగా కొయ్యటం మొదలుపెట్టాడు వెంకట్రాముడు ప్లేడు కడుపులోకి దిగగానే పాము ఒంట్లో నుంచి రక్తం చిమ్ముకొచ్చి అతడి చెయ్యి బాగా తడిసిపోయింది పాము గెలగలా కొట్టుకుంటోంది అయినా దాన్ని కదలనివ్వకుండా గట్టిగా నొక్కి పెట్టాడు వెంకట్రాముడు పాము తల మీద చర్మం పనికిరాదు అందుకే దాని మెడ చుట్టూ ప్లేడుతో కోసాడు అతను ఐదు నిమిషాల్లో కోత పని పూర్తయిపోయింది చర్మాన్ని దాని ఒంటి నుంచి మెల్లగా విడదీసాడతను కొంతసేపటికి పాము చర్మం పాము ఒంటి నుండి విడివిడిపోయింది ఇక వెన్నెముక మాత్రమే మిగిలింది ఆ వెన్నెముకను దూరంగా విసిరి పారేశాడు వెంకట్రాముడు ఏం పావురా వెంకట్రావా అంటూ యానాది నర్సయ్య అక్కడికొచ్చాడు జర్రిపోతు పెద్దయ్యా ఏడ దొరికింది ఊళ్ళో ఈ స్కూల్ దగ్గర మనిషి అలికిడి ఉంటేనే ఈ జరిపోతూ ఉచ్చపోసుకనే ఉరకతాది అట్లాంటిది ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్లు ఎందుకంటే ఏం చెప్పేది పెత్తయ్య దీనికి తీరిపోయింది అందుకే వచ్చి ఉంటుంది వెంకట్రాముడు పాకలోకి వెళ్ళి తోసిరి ఉప్పు తీసుకొచ్చి బయట రాతిపై పోసి పొడిగా నూరాడు తర్వాత పాము తోలు నెత్తురు లేకుండా శుభ్రపరిచి ఆ తోలు నేలపై వెడల్పుగా పరిచాడు పొడిగా నూరిన ఉప్పును తీసుకుని ఆ తోలు మీద రాయిసాగాడు సాగాడు వెంకట్రాముడు అలా పాము చర్మంపై ఉప్పు రాయడం చేత ఆ చర్మం వాసన లేకుండా తొందరగా చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది అది బాగా ఆరిపోయిన తర్వాత చిన్న పుల్లను తీసుకుని ఆ పుల్లకు పాము తోలను కండెలాగా చుట్టసాగాడు వెంకట్రాముడు ఆ వాటి సర్పయాగపు తంతు అంతటితో ముగిసింది వెంకట్రావా అంటూ నర్సయ్య ఏదో చెప్పబోయి మళ్లీ మానేశాడు ఏంటి పెద్దయ్యా నర్సయ్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు వెంకట్రాముడు ఏమీ లేదురా రేపు నువ్వు ఇంట్లోనే ఉంటావా లేకపోతే తోలు తీసుకుని అమ్మే దానికి సంతకని పోతావా సందేహంగా అడిగాడు నర్సయ్య నాతో ఏమన్నా పనుడాదా అవు ఏం పెద్దయ్యా రేపు మనం ఒక సోటికి పోయి రావాలా యాడికి ఎల్లంపల్లి కాడికి నర్సయ్య చెప్పాడు ఏం పెద్దయ్యా పెళ్లి పెత్తనం ఎవరికి మనోళ్ళకే అది తెలుసు నేను అడిగేది గోవిందుడికా లేక కన్నమ్మక ప్రశ్నించాడు వెంకట్రాముడు కన్నమ్మకైతే మనం పెత్తనం పోవలసిన పనే ఉంది చేసుకునే మగవాడు ఎవడన్నా ఉంటే వాడే ఎత్తుక్కుంటే వస్తాడు గర్వంగా అన్నాడు నర్సయ్య నిజమే పెత్తయ్యా కన్నముకేం తక్కువ చేసుకునేవాడు ఎవడన్నా వచ్చి చూస్తే కొండ శిల్వ పాముతోలు మాదిరితో కన్నమ్మను కత్తుకుని చేసుకుంటాడు అందుకే దాని పెళ్లి గురించి నాకంత బాధ లేదు కోసమే నేను మీ పెద్దమ్మ అనుకుంటూ ఉంటాం మంచిదే పెద్దయ్య ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ ఒప్పుకోడు ఆ కారణం జరిగించాల్సిందేగా ఎప్పుడోకప్పుడు పెళ్ళికూతురి ఆచుకీ ఏమైనా వచ్చిందా పాటూరు దగ్గర ఎల్లంపల్లి కాడా మన యానదోళ్ళు నాలుగు నాలుగు ఇళ్ళోళ్ళు ఉండారట ఆ ఇళ్లలో పెళ్ళి కావాల్సిన పెట్టు ఉండదని తెలిసింది అన్నాడు నరసయ్య పని పాట కూలి నాలి చేయడం తెలిసిన పెట్టేనా బుత్తిగా ఉండే పెట్టేనా అంటూ పెళ్లికూతురి వివరాల గురించి అడిగాడు వెంకట్రాముడు అవన్నీ ఎలా వరిగా నాకు మాత్రం ఏం తెలుసు మనం వెళ్ళి పెట్టని చూస్తే కదా మనకి ఆ పాపం పుణ్యం తెలిసేది నర్సయ్య అన్నాడు ఈ సంగతి పెద్దమ్మకి చెప్తివా చెప్పినానప్పా ఆ బిట్టను చూసొద్దామని మీ పెద్దమ్మ రెండు దినాల నుంచి నన్ను పోరతా ఉంది నువ్వు కూడా వస్తే ముగ్గురం వెళ్ళి చూసుకొని రావచ్చు అయితే రేపొద్దామా వచ్చేదానికి నీకు ఈలుంటుందా నేనేమన్నా ఈడ నిలవలేకుండా సేద్యాలు చేస్తా ఉండానా నాకు ఈలుతో లేకపోయేదానికి పచ్చార పాము మాదిరిగా ఎప్పుడూ ఈ మామిడి సెట్ల దగ్గర పడుంటే పాడినాయి కదా నవ్వుతూ అన్నాడు వెంకట్రాముడు సరే అయితే రేపు పోదామా పోదాంలే అంటూ వెంకట్రాముడు తన పాకలోకి వెళ్ళిపోయాడు వైవాహిక వ్యవస్థకు సంబంధించి అగ్రవర్ణాలలో ఉన్నన్ని కట్టుబాట్లు నియమ నిబంధనలు ఆ యానాది తెగలో లేవు అస్తమానం భర్త చావకొడుతున్న పతియే ప్రత్యక్ష దైవం అనే సిద్ధాంతాన్ని విశ్వసించే ఆడవాళ్ళు ఆ తెగలో ఉండరు సంస్కారహీనమైన కిరాతకురాలైన భార్య మోచేతి కింది నీళ్లు తాగుతూ అలాంటి భార్యని నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతూ బానిస బ్రతుకులు గడపవలసిన అవసరం ఆ గిరిజనులకు ఏమాత్రమూ ఉండదు యానాదులు చాలా వరకు జీవులు వాళ్ళు తమకు ఇష్టం లేనప్పుడు భార్యల్ని వదిలేసి ఇష్టమైన ఆడవాళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని కాపురం చేసుకుంటారు ఆడవాళ్లు కూడా ఇష్టం లేని భర్తను వదిలేసి తమకిష్టమైన మగవాళ్ళతో వెళ్ళిపోయి సంసారం చేసుకుంటారు ఆ గిరిజనులలో విడాకులు కట్నాలు కట్నాల చావులు లేవు మానవ జీవితాన్ని నరకయాతన పెట్టే సాంప్రదాయాలు వాళ్లలో అంతకన్నా లేవు అయితే యానాదులలో మగవాళ్ళు కానీ ఆడవాళ్లు కానీ ఏడుసార్లు కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోరాదు అంటే ఏడు పర్యాయాలు మాత్రమే భర్తల్ని కానీ భార్యల్ని కానీ మార్చుకోవటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది యానాది తెగకు చెందిన నిబంధనలలో ఇదొకటి నర్సయ్య మల్లక్కలు స్వేచ్ఛకు మారుపేరైన ఆ యానాది తెగలో పుట్టినప్పటికీ పాతికేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఇద్దరూ ఇంతవరకు ఏనాడు విడిపోలేదు తెలుగు సినిమాలను వాళ్ళెప్పుడు విరివిగా చూడలేదు అయిన వాళ్లలో ఒకరంటే ఒకరికి పంచే ప్రాణాలు వాళ్ళది ఆదర్శవంతమైన దాంపత్యం వాళ్ళ దాంపత్యానికి ప్రతిబింబాలే కన్నమ్మ గోవిందుడు మల్లక్క పతివ్రతల కథల్ని ఎప్పుడూ చదువుకోలేదు అయినా ఆవిడికి అంటే గౌరవమే యానది తెగలో పుట్టినప్పటికీ ఆ తెగలో ఉండే విచ్చలి విడితనాన్ని నర్సయ్య ఏమాత్రం ఇష్టపడడు ఆ విచ్చలి విడితనాన్ని భావిస్తాడు భావిస్తాడతను ఏడాది క్రితం ఒక సంబంధాన్ని చూసి నర్సయ్య దగ్గరుండి వెంకట్రాముడికి పెళ్లి జరిపించాడు అయితే అతడి సాంసారిక జీవితం మూడు నెలలకే ముగిసిపోయింది వెంకట్రాముడి పద్ధతులు అతని భార్యకి నచ్చేవి కాదు అందుకే అతడి భార్య పదవి లభించని ఎమ్మెల్యే పార్టీలో నుంచి మాయమైనట్టు మాయమై ఒకరోజు మరొకటితో వెళ్లిపోయింది అందుకు వెంకట్రాముడి గంటం పెంచుకుని ఎండు చెట్లు దగ్గర పొగల్లో ఏకాంతంగా విలపించలేదు కడవల కడవలకొత్తి నెత్తుర్ని కక్కుకుంటూ గాలివానలో గట్టిగా విషాద గీతాన్ని ఆలపించడం లేదు చలం ఫిలాసఫీ గురించి తనకు బొత్తిగా తెలియకపోయినా నాతో ఉండడం దానికి ఇష్టం లేదు దానికి ఇష్టమైన మొగాడితో అది పోయిందని మాత్రం వెంకట్రాముడు అనుకున్నాడు అంతేకాక ఈసారి జంకాలపల్లి జాతరలో తనకు అన్ని విధాలా సరిపోయే ఆడదాన్ని తెచ్చుకోవాలి అని కూడా అతడు అనుకున్నాడు ఆ రోజు ఉదయం పది గంటలకి నర్సయ్య మల్లక్క వెంకట్రాముడు ముగ్గురు కలిసి పెళ్లి కూతుర్ని చూసి రావడం కోసం ఎల్లంపల్లికి చేరుకున్నారు ఆ ఎల్లంపల్లి గ్రామానికి పడమటి దిశలో ఓ ఫర్లాంగ్ దూరంలో నాలుగు పాకలున్నాయి ఆ పాకల్లో నాలుగు యానాది కుటుంబాలు నివసిస్తున్నాయి అందులో ఓ కుటుంబంలో పెళ్లి కావలసిన అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు నాగమ్మ అయితే ఆ అమ్మాయిని అందరూ నాగి అని పిలుస్తూ ఉంటారు నాగిరి చూశాక అన్ని విధాలా తమకు సరిపోయే కోడలు అనిపించింది మల్లక్కకు నర్సయ్యకు వెంకట్రాముడికి ప్రత్యేకమైన అభిప్రాయం అంటూ ఏదీ కలగలేదు మీ బిడ్డ మాకు ఇష్టపడింది అంటూ తమ అభిప్రాయాన్ని ప్రకటించాడు నర్సయ్య శాన సంతోషం మీ కొడుకు కూడా మా పాపకు నచ్చాలా మొన్నాటికి మీరు మీ కొడుకుని తోడుకుని రండి మా పాప చూసి ఇష్టపడితే ఆనాక మనం అన్ని సంగతులు చాలా ఇలావరిగా మాట్లాడుకోవచ్చు అన్నాడు నాగి తండ్రి కనకయ్య మా గోవిందుడు మీ పాపకు నచ్చపోయే కొచ్చిరే లేదు మనిషి కొండశిలువ పాము మాదిరిగా బలంగా ఉంటాడు గోవిందుడిని చూసిన ఏ ఆడదైనా నాగస్వరం ఉన్న పాము మాదిరితో ఒళ్ళు మరిసిపోయి అట్నే నిలబడిపోతుంది అంటూ గోవిందుడి యొక్క అందం గురించి వివరించాడు వెంకట్రాముడు అగ్రవర్ణాల్లోని కొందరు నాగరికులు చదువుకున్న వాళ్ళు తమ బిడ్డలకు బలవంత పెళ్లిళ్ళు చేసి వాళ్ళ బ్రతుకుల్ని భగ్నం చేస్తూ ఉంటారు ఈ నాగరికులకు తమ బిడ్డల ఇష్టాయిష్టాలతో పని లేదు వాళ్ళ వ్యక్తిత్వాలతో పని లేదు పెద్దలుగా తమకిష్టమైతే చాలు ఇక ఆ సంబంధం కుదిరిపోయినట్లే కానీ ఈ అనాథులు ఈ ఆనాదులు అనాగరికులు చదువు సంస్కారం లేని గిరిజనులు అయినప్పటికీ ఆ గిరిజనులలో బలవంతపు పెళ్లిల ప్రసక్తే ఉండదు పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విధిగా నచ్చాలి ఏ ఒక్కరు ఏ ఒక్కరికి నచ్చని పక్షంలో ఇక ఆ పెళ్లి జరగదు అంటే పెళ్లి చేసుకునే ఆ ఇద్దరు వ్యక్తుల ఇష్టాయిష్టాల మీదే ఆ పెళ్లి ఆధారపడి ఉంటుంది వాళ్ళ పెద్దలు తమ బిడ్డల్ని ఈ విషయంలో బలవంత పెట్టరు పెట్టల జీవితాల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం బలి ఇవ్వరు బలిచి పెళ్లిచూపులు ఆ యునాది ఆ యానాది కులంబాలలో ఏర్పాటు చెయ్యరు పెట్టెల జీవితాల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం బలి తీసుకోరు వాళ్ళు తమ పిల్లల వ్యక్తిత్వాల్ని ఇష్టాయిష్టాలని చంపరు గోవిందుడిని వెంట పెట్టుకుని మరోసారి నర్సయ్య మల్లక్క వెంకట్రాముడు పెళ్లిచూపులకై ఎల్లంపల్లికి వచ్చారు నాగికి గోవిందుడు నచ్చాడు గోవిందుడికి కూడా నాగి నచ్చింది సంతలోని పశువుని మరీ మరీ పరీక్షించి చూసి పేరమాడే పద్ధతి లాంటి పెళ్లిచూపులు ఆ యానాది కులం వాళ్లలో ఏర్పాటు చేయలేదు పెళ్లి కావలసిన అమ్మాయి రెండు మూడు సార్లు ఇంట్లోకి వెలుపలికి ఏదో పని ఉన్నట్లు తిరుగుతూ పెళ్లి కొడుకుని చూస్తుంది ఇదిగో ఈవిడే పెళ్లి కూతురు చూడు అన్నట్టు పెళ్లి కొడుకు పక్కన కూర్చున్న వారు అతడికి ఆ తిరిగే అమ్మాయిని చూపెట్టి కళ్ళతోనే సైగ చేసి చెప్తారు అంతేకాని అమ్మాయి గంగిరెద్దులా అతిగా అలంకరించుకుని ఎదురుగా చాపపై చతికిల పడి చూస్తే ఒట్టు అని ప్రమాణం చేసిన దానిలా తలొంచుకుని కూర్చోవడం కాబోయే అత్తగారు నీకు గానం వచ్చా గాడిద గుడ్డు వచ్చా గాడిద గుడ్డొచ్చా అని అడగటం ఇలాంటి పద్ధతులేవి ఆనాదులలో ఉండవు తమకు తోడుండాలి అనే దృక్పథం తప్ప యానాదులకు పెళ్ళిళ్ళ విషయంలో వ్యాపార దృష్టి ఉండదు ఏమే నాగి ఆ అప్పోర్ని సూర్తివి కదా నీకిష్టమేనా అంటూ మరో మనిషికి వినిపించనంత మెల్లగా నాగి తల్లి పోలమ్మ తన కూతుర్ని ప్రశ్నించింది ఊ అంటూ తలాడించింది నాగి తన కూతురు ఇష్టాన్ని పోలమ్మ తన భర్తకి తెలిపింది నాగిని తాను ఇష్టపడుతున్నట్టు గోవిందుడు ముందే తల్లిదండ్రులతో చెప్పాడు ఇగే ఇగే వండప్ప మా గోయిందుడు కూడా మీ పాప అంటే ఇష్టమే మీ పాప మా ఓన్ ఇష్టపడిందో లేదో తెలుసుకుని మాట్లాడాల్సిన సంగతులు ఇలావరిగా మాట్లాడుకోండి అన్నాడు వెంకట్రాముడు మా బిడ్డ కూడా మీ అబ్బోడు నచ్చినాడు అంటూ తన కూతురి అంగీకారాన్ని తెలిపాడు కనకయ్య పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి సంబంధించిన వ్యక్తులే కాకుండా అక్కడ మరో ముగ్గురు మగవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ చుట్టుపక్కల పాకల్లో నివసించే సాటి యానాదులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి కూతురు ఒకరినొకరు ఇష్టపడినారు సరే అందరికీ సంతోషమే ఇక ఓలి కన్యాసులకం సంగతి మాట్లాడండి అన్నాడు పెద్ద మనిషి ఓలి సంగతి నేను చెప్పేదేముంది అది పెళ్లి కూతురు వాళ్ళే అడగాల వాళ్ళెంత అడిగితే అది ఓళ్ళు చెప్పాల్సిన సంగతి నర్సయ్య అన్నాడు వియంకుడు వెప్ చూస్తూ ఏం కనకయ్యా ఓలి సంగతి చెప్పు మరి గొమ్మునట్ల కూర్చునిపోతే పొద్దుపోలా వేపు చూసి మరో పెద్ద మనిషి అన్నాడు వరకట్నం పేరుతో ఈనాడు ఎందరో తల్లిదండ్రులు తమ కొడుకుల్ని అమ్ముకుంటున్నారు ఇది నడుస్తున్న చరిత్ర ఇలాగే కన్యాశుల్కం పేరుతో ఒకప్పుడు అమ్మాయిల్ని నమ్ముకున్నారు ఇది గతించిన చరిత్ర నేటి లాగే నాటి కన్యాశుల్కం కూడా ఒక భయంకరమైన సాంఘిక దురాచారం కొందరు సంఘ సంస్కృతులు ముందుకొచ్చి అప్పట్లో కన్యాశుల్కాన్ని రూపు మార్పారు గాని ఈ దురాచారం నేటికి యానాదుల వంటి గిరిజనుల జీవితాలలో ఉంది అయితే వేళలోని ఓలి అనబడే ఈ కన్యాశుల్కం కేవలం నామమాత్రపు ఆచారమే తప్ప ఇది ఒక బలీయమైన సాంఘిక సమస్య కాదు ఆ ఓలి ఇవ్వడం అనే ఆచారం వల్ల యానాదుల జీవితాలకు గాని ఈ సమాజానికి గాని ఎలాంటి ప్రమాదము లేదు ఓలి ఇవ్వడం తీసుకోవడం అనేది కేవలం అంతరించిపోని యానాది ఆచార సంకేతం మాత్రమే వరకట్నల్లా లక్షలలో కాకుండా ఓలి అనేది చాలా స్వల్ప మొత్తంలో ఉంటుంది యానాదులలో ఓలి మొత్తం ఒకటి పావల రూపాయి నుండి నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసల వరకు ఉంటుంది పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లికూతురు యొక్క తల్లిదండ్రులకు ఓలి డబ్బులు చెల్లించిన తర్వాతే కన్యను తమ కొడుక్కి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఒకరా ఒక రూపాయి ఇరవై ఐదు పైసల్ని పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఓలిగా ఇస్తే ఆ మొత్తంలో ఒక రూపాయి మాత్రమే పెళ్లి కూతురు తల్లిదండ్రులకు చెందుతుంది మిగిలిన పావలా మాత్రం పెళ్లికూతురు యొక్క మేనమామకు చెందుతుంది అది వాళ్ళ సంప్రదాయం మేనమామకు చెందే ఈ పావలా డబ్బును మేనమామ రో కా అని అంటారు ఒకటి పావలను రెండు పావులను లేక మూడు పావులను లేక నాలుగు పావులను ఈ మొత్తంలో ఎవరో ఏదో ఒక ఇంత పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఓలుగా ఇవ్వాలి ఈ ఓలుగా ఇచ్చిన మొత్తం డబ్బులో ఇరవై ఐదు పైసలు మాత్రం మేనమామ రోకగా కూతురి మేనమామలకు విధిగా చెంది తీరాలి యానాదుల ఓలి మొత్తం నాలుగు రూపాయలు ఇరవై ఐదు పైసలకు మించి ఉండకూడదు ఎంతటి పేదవాడైనా ఈ రోజుల్లో ఈ మాత్రం డబ్బు సంపాదించకపోడు నాలుగు రూపాయలు ఇరవై ఐదు పైసలు చాలా స్వల్పమైన మొత్తం కావచ్చు ఆ మాత్రం డబ్బు ఓలిగా ఇవ్వడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ యానాదులలో డబ్బు మొత్తం ప్రతిష్టకు సంబంధించిన విషయం అందుకే ఆడపిల్ల తల్లిదండ్రులు నాలుగు పావుల ఓలు తీసుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు ఒకటి పావుల ఓలిగా తీసుకుంటే ఆ స్వల్ప మొత్తం ఓలిగా తీసుకున్నవాడి హోదా చాలా తక్కువని యానాది వాళ్ళ అభిప్రాయం మా వాడికి కట్నం నాలుగు లక్షలు ఇచ్చారని కొందరు ఎంత గర్వంగా చెప్పుకుంటారో అలాగే మా పాపకి నాలుగు పావుల ఓలి ఇచ్చారని యానాదులు కూడా గర్వంగా చెప్పుకుంటారు తన కొడుకు పెళ్లికి నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఉన్న యానాదివాడు కూడా నాలుగు పావుల కూతురికి ఓలిగా చెల్లించడానికి ఇష్టపడడు వీలైనంత తక్కువగా అంటే ఒకటి పావలా గాని లేక రెండు పావలా గాని ఓలిగా ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు కారణం యానాది వాళ్ళకి ఓలి మొత్తం ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం ఎంత ఎక్కువ ఓలి తీసుకుంటే అంతగా గర్విస్తారు అమ్మాయి తల్లిదండ్రులు అందుకే ఓలి వీలైనంత ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారు అమ్మాయి తల్లిదండ్రులు యానది తెగలో మరో విచిత్రమైన ఆచారం ఉంది అదేమిటంటే మొదటిసారి పెళ్లి చేసుకునే అమ్మాయికి విలువ ఉండదు కనుక ఆ అమ్మాయికి ఎక్కువ ఓలి ఇవ్వరు కానీ ఐదారు మంది మగాళ్ళతో కాపురం చేసి తెగదింపులు చేసుకున్న అమ్మాయికి విలువ ఎక్కువ కనుక ఎక్కువ ఓలిస్తారు ఒక్క మగాడితో కూడా ఇంతవరకు కాపురం చేయని అమ్మాయికి జీవిత అనుభవం ఉండదని కూలీనాలి చేయడంలోనూ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలలోనూ ప్రవేశం ఉండదని కనుక అలాంటి అమ్మాయికి ఓలి ఇవ్వడం వ్యర్థమని ఆ యానాదుల అభిప్రాయం ఐదారు మందితో సంసారం చేసి తగదింపులు చేసుకున్న అమ్మాయికైతే కూలి పనులు చేయడంలోనూ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలలోనూ మంచి అనుభవం ఉంటుంది కనుక ఓలి ఎక్కువ ఇచ్చి తీసుకున్నా తమ కుటుంబ పోషణకు ఆమె ఉపయోగపడుతుందని వాళ్ల ఉద్దేశం ఓలి సంగతి మాట్లాడండి ఏడోళ్ళు ఆడకప్పుడు మింగిన పావు మాదిరిగా కదలకుండా కూర్చుంటే ఎట్టగప్ప పొద్దుపోలా అన్నాడు వెంకట్రాముడు ఏం కనకయ్యా ఏమిటి నువ్వు కొనుస్తా ఉండావు ఓలెంతో మరి అన్నాడు ఒక పెద్ద మనిషి నాలుగుంకాలు ఓలి ఇయ్యండి అడిగాడు కనకయ్య కొంతసేపు ఆలోచించి ఎంత సా నాలుగుంకాలా ఏమిటికన్నా అంతోలి మీ పాపకి ఇది తొలి కదా తొలిమనువు చేసుకునే ఆడదానికి ఇంతెక్కువ ఊలి అడగంగా నేను ఇయ్యే వరకు ఏడా చూడలేదు అన్నాడు వెంకట్రాముడు మా బిడ్డకిది తొలిమనువే కాదన్ను అయితే మాత్రం మా బిడ్డకేం తక్కువ కూలినాలి చేయడం ఒకరు నేర్పించాల్సిన పని లేదు ఈ చుట్టుపక్కల ఉండే ఓల ను ఎవరునున్న అడిగి తెలుసుకోండి మా పెట్ట ఎట్లాంటిదో చెప్తారు అంటూ తన కూతురిని గురించి గర్వంగా చెప్పాడు కనకయ్య నువ్వెన్నన్నా నాగుపాము తోలు తోలే చెర్రిపోతు తోరు జర్రిపోతు తోలే నాగుపాము తోలే జర్రిపోతు తోలు జర్రిపోతు తోలే అది జర్రిపోతు తోలంత రేటు పలకదు తొలి తొలిమొనువు ఆడది ఐదో మొనువు చేసుకునే ఆడదానితో దీటు కాదు అని వాదించడం మొదలెట్టాడు వెంకట్రాముడు ఏదేమైనా నేను అడిగినంత ఓలి నా కూతురికి మాత్రం ఇవ్వాల్సిందే కనకయ్య అన్నాడు నువ్వు అంత కరెక్ట్గా చెప్తా ఉంటే ఇంక మేము ఏం చెప్పుదాము వెంకట్రామయ్యుడు నిష్ నిష్ఠూరంగా అన్నాడు నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు ఓలుగా ఇవ్వటానికి నర్సయ్య ఒప్పుకోలేదు రూపాయి ఇరవై ఐదు పైసలు ఓలుగా ఇస్తానన్నాడు ఆయన అయితే అంత తక్కువ ఓలిని తీసుకోవడానికి కనకయ్య అంగీకరించలేదు చివరికి అక్కడున్న పెద్దలు కూడా తర్జన పర్చనలు చేసి ఓలి నిర్ణయించేశారు నర్సయ్య రెండు పావుల ఓలికి ఇవ్వాలి అంతేగాక పెళ్లి కూతురు తల్లికి వాళ్ళే వాళ్లే బట్టలు పెట్టాలి పెళ్లి వచ్చే నెలలో జంగాల్పల్లి జాతర అయిపోయిన వారం రోజులకి నర్సై ఇంట్లో జరుగుతుంది ఇలా అన్ని నిర్ణయాలు పూర్తయిపోయాయి ఎమర్జెన్సీ టైంలోని పోలీస్ డిపార్ట్మెంట్ల పగలంతా తన ప్రతాపాన్ని ప్రకటించిన సూర్యుడు పడమటి కొండలలోకి జారిపోయాడు నిరంకుశ పాలక వర్గాల అరాచకంలా అన్ని వైపులా అంధకారం అలుముకుంది కాని ఆ ఊళ్ళో మాత్రం వెలుతురు ఏకచత్రాధిపత్యంగా రాజ్యమెలుతోంది ఆ ఊరు పేరు జంగాలపల్లి దేవరకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి పడమటి తిక్కులో ఉంది ఆ ఊరు సంవత్సరానికోసారి ఆ జంగాలపల్లిలో చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది జంగాలపల్లి జాతర అంటే ఆ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఆ జాతరను చూడటం కోసం జనాలు చుట్టుపక్కల గ్రామాల్లోంచి బళ్ళు కట్టుకుని వస్తూ ఉంటారు ప్రస్తుతం జంగాలపల్లిలో జాతర ప్రారంభమైంది అందుకే కరెంటు దీపాలతో ఆ ఊరు కొత్త అందాలను సంతరించుకున్న కొత్త పెళ్లి కూతురి ముఖంలా కళకళ్లాడిపోతోంది ఆ రోజు రా ఆ రోజు వరకు ఇనుప పేరువాలో బందీలై చీకట్లో బ్రగ్గిపోయిన చీరలు పసిడి ఆభరణాలు ఆ రోజు మాత్రం విముక్తి పొంది వెలుపలి ప్రపంచంలోకి వచ్చేశాయి ఎటు చూసినా పకపకలు వికవికలు కుర్రకారు సినిమా జోకులు పరాకాషనందుకున్న యువతి యువకులు సరసాలు మద్యపాన నిషేధానికే మదన పడిపోయిన మహాత్ముని మరిచిపోయేటంతటి కృతజ్ఞులు కాదు మనవాళ్లు అందుకే ఆ మహాత్ముని జ్ఞాపకార్థం మనవాళ్లు అక్కడ ఓ సారా కొట్టు తెరిచిపెట్టారు వెలుతురుతో పాటు ఆ జాతర పరిసర ప్రాంతమంతా సారావాసంతో అల్లుకుపోయింది ఆ రాత్రి ఎవరైనా అటు పక్కన ఉన్న వెళ్లి చూస్తే ఈ దేశంలో వ్యపిచారు ఒక జాతీయ పరిశ్రమేమో అనే అనుమానం రాక తప్పదు కొందరు భర్తలు జాతరలో సతీసుమతి లాంటి వీధి నాటకాలని ఆసక్తిగా చూస్తుంటే వారి భార్యలు చింతలతోపులు స్వేచ్ఛను సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు ఓవైపు వీధి నాటకాలు మరోవైపు హరికథలు ఓ పక్క పాటలు మరో పక్క రంగుల రాట్నాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోతోంది గండిపడిన చెరువు నీళ్ళలా దూసుకొచ్చే ఆ జనప్రవాహాన్ని చూస్తుంటే జనాభా విషయంలో మన దేశం ఎంత ప్రగతిని సాధించిందో సులభంగా అర్థమైపోతుంది ఆ జాతరను చూడటానికి గోవిందుడు వెంకట్రాముడు కూడా వచ్చారు ఇంకో ఐదు రోజులలో గోవిందుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఆ విషయం అతనికి గుర్తొచ్చినప్పుడల్లా అతడి మనసు ఆనందడోలికల్లో ఊగిసిలాడిపోతోంది వెంకట్రాముడికి మాత్రం మనసు అదోలా ఉంటుంది ఓరే గోవిందు ఆ పూసలదండను చూడు ఎంత బావుండాదో ఓ కొట్లో వేలాడుతున్న దండను గోవిందుడికి చూపెట్టాడు వెంకట్రాముడు అవునన్నా ఆ దండ నాణ్యంగా ఉండేది తీసుకుంటావా ఎట్టా నేనా నాకేవిటికి రాది ఇంకా తీసుకునేటట్లయితే నువ్వే తీసుకోవాలా నాకు మాత్రం ఏమిటికి ఆ మాట అంటావేంట్రా ఐదు దినాల్లో నీకు పెళ్ళాం రాబోతా ఉంది కదా అయితే ఈ దండ తీసుకుని రాబోయే పెళ్ళానికి ఇయ్యి సాన సంబరపడిపోతాది నాకేం అక్కర్లేదు నువ్వే తీసుకో అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించాడు గోవిందుడు నాకెవరుండర్రా తాడా బంగరవా పెళ్ళావా పాడా అన్నాడు వెంకట్రాముడు రెండు క్షణాలు ఇద్దరి నడుమా నిశ్శబ్దం వెంకట్రావన్నా వెంకటరాముడు ప్రశ్నార్థకంగా చూశాడు శానా దినాల నుండి నిన్నొక మాట అడుగుదామనుకుంటా ఉండా అన్నాడు గోవిందుడు అడుగు మరి కోపగించుకో కదా కోపగించుకోను అన్నట్టు తల అడ్డంగా ఆడించాడు వెంకట్రాముడు నువ్వెప్పటికీ పెళ్ళి మళ్ళీ చేసుకోవా మెల్లగా ప్రశ్నించాడు గోవిందుడు వెంకట్రాముడు చిరునవ్వు నవ్వాడు మారుమో ఎందుకు చేసుకోను పెళ్ళి చేసుకోకుండా రామా గోవింద అని కాలం గడిపేదానికి నేనేమన్నా ముసలోన్నా ముతుకోన్నా అసలు నీకు ముహూర్తం పెట్టుకున్నప్పటినుంచి నా మొనుసు నాగుపాముని చూసిన చెర్రిపోతు మాదిరిగా నిలవలేకుండా ఉంది అన్నాడు అయితే ఇంత ఆలస్యం ఎందుకంటావు అంతేనా అంతే అన్నట్టు తలాడించాడు గోవిందుడు ఒరే ఈ పొద్దు ఈ జాతరకాడికి నేను వచ్చింది అసలు ఆ పని మీదే ఏ పని మీద అర్థం కాని కానివాళ్ళ వైపు చూశాడు గోవిందుడు మనువుల బండ కాడికి పోదాం పదా నీకే తెలుస్తుంది అంటూ వెంకటరాముడు కోవిందుడు ఎడంసేతుడి పట్టుకుని మరోవైపుకు తీసుకుపోయాడు జంగాలపల్లిలో జాతర జరిగే స్థలంలో గంగమ్మకుడికి ఉత్తరం వైపు వెడల్పైన ఒక రాతి బండ ఉంది ఆ బండను మనువుల బండ అని అందరూ వ్యవహరిస్తూ ఉంటారు జాతరకు సంబంధించి ఆ రోజు అక్కడ జరిగే ఎన్నో విచిత్రాలలో ఆ మనువుల బండ వద్ద జరిగే విచిత్రం చాలా ముఖ్యమైనది యానాదులలో భర్తను వదిలేసిన స్త్రీలు భర్తల చేత వదిలివేయబడిన స్త్రీలు విడిపోయే ముందు తమకు సంతానం ఉంటే ఆ సంతానాన్ని తమకిష్టమైతే తమతో పాటు తీసుకువెళ్తారు లేదా భర్తల వద్దే వదిలేసి పోతూ ఉంటారు మరీ చిన్నపిల్లలైతే తల్లులు విధిగా తమతో పాటు తీసుకుపోతూ ఉంటారు బిడ్డలు పుడితే తమ పిగువులంతా సడలిపోతాయని తమ సుఖ జీవితాలకు ఆ బిడ్డలు అడ్డంకులడి భావించి బ్రతుకు భయంతో గర్భాలు రాకుండా జాగ్రత్తపడే పరమ స్వభావం ఆ యానాదులకి ఉండదు అందుకే వాళ్ళు ఎంతమందినైనా కంటూనే ఉంటారు యానాదులలో భర్తను వదిలేసిన స్త్రీలు భర్తల చేత వదిలేయబడిన స్త్రీలు ఒకవేళ ఈ జాతర వరకు మరో మగాడిని చేపట్టకుండా ఉంటే వాళ్ళంతా తప్పనిసరిగా ఆ జాతరకు వస్తారు జాతర జరిగే రాత్రి ఆ మనువుల బండపై ఆ స్త్రీలంతా గుంపు గుంపుగా కూర్చుంటారు ఆ మనువుల బండ మీద జాతర రోజు ఏ ఏనాది స్త్రీ అయినా కూర్చుని ఉందంటే తను మరో మగాడితో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం అలా మరో వాడితో వెళ్ళిపోయి వాడికి భారీగా ఉండటానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఆ మనువుల బండ మీద కూర్చుంటారు భార్యతో తెగదింపులు చేసుకున్న యానాది మగాళ్ళు పెళ్లి చేసుకోవాలి తలంపు ఉన్న యానాది మగాళ్లు నాడు రాత్రి మనువుల బండ చుట్టూ నిలబడి ఆ బండపై కూర్చున్న తమ జాతీయ ఆడవాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఆడవాళ్లు కూడా చుట్టూ ఉన్న మగవాళ్లను పరిశీలనగా చూస్తూ ఉంటారు ఆ బండ మీద కూర్చున్న ఆడగుంపులో తనకు నచ్చిన ఆడదాన్ని మగాడు ఎన్నిక చేసుకుని ఆమెకు తన ఇష్టాన్ని తన వివరాలని చెప్తాడు ఆ స్త్రీ కూడా ఆ మగాడిని ఇష్టపడితే తన వివరాలు చెప్పి అతడితో కలిసిపోతుంది ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలే వేళ ఏ స్త్రీకైనా ముందు భర్త చే పుట్టిన పసిబిడ్డలు తనతో పాటు ఉంటే అప్పుడు ఆ బండ దగ్గర తనను ఇష్టపడిన మగాడితో ఆ స్త్రీ తన పిల్లల వివరాలు కూడా చెప్తుంది తనతో పాటు తన బిడ్డలను కూడా పోషించవలసి ఉంటుందని ఆ మగాడితో చెప్తుంది అందుకు ఆ మగాడి ఇష్టపడితే అప్పుడు ఆ స్త్రీ అతని వెంట పో వెళుతుంది ఇష్టపడకపోతే ఆ స్త్రీ తన పిల్లల్ని వదిలి అతనితో వెళ్ళదు అప్పుడు ఆమె అతనితో వెళ్ళి కాపురం చేయడానికి నిరాకరిస్తుంది ప్రతి ఏటా ఆ జాతర నాడు ఆ బండ వద్ద ఎన్నో యానాది జంటలు కలిసిపోతూ ఉంటాయి అందుకే ఆ బండకు మనుగుల బండ అని పేరొచ్చింది వెంకట్రాముడు గోవిందుడి చేతిని పట్టుకుని ఆ మనుగుల బండ దగ్గరికి వచ్చాడు పండ చుట్టూ యానాది భగవాళ్ళు నిలబడి ఉన్నారు ఈసారి ఎలాగైనా తనకు ఆడదాన్ని తోడుగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వెంకట్రాముడు ఆ జాతరకొచ్చాడు మనువుల బండ మీద ఉన్న ఆడవాళ్లను పరిశీలనగా చూస్తున్న అతడి కళ్ళు హఠాత్తుగా ఓ చోట ఆగిపోయాయి బండపై తూర్పు కూర్చున్న ఆ అమ్మాయి అయస్కాంత వెంకట్రాముడి చూపుల్ని ఆకర్షించింది తెలుగు రచయిత్రులు తమ కల్పనా చాతుర్యాన్ని వర్ణనా నైపుణ్యాన్ని సాయశక్తులా ఉపయోగించి తీర్చిదిత్తే నవర నాయకల అమ్మాయి అందంగా లేదు హీరోలతో గంతులు వేసే తారామణి ముఖం మీద మూరెడెత్తు పులుముకున్నట్లుగా అమ్మాయి తన ముఖం మీద ఎలాంటి రంగులు పులుముకోలేదు ఆ అమ్మాయికి ఇరవై ఉంటాయి పేరు గౌరీ అందగత్తె కాకపోయినా అనాకారి మాత్రం కాదు భర్తను పేరు పెట్టి పిలవడమే నాగరికత అని భ్రమలేవి అమ్మాయికి లేవు అసమర్థులైన మొగుడు కొంపలో తగలబడి పీడీలు తగలేస్తుంటే ఆఫీసులో కూర్చుని పక్కనున్న పాతికేళ్ల అందమైన అకౌంటెంట్పై చూపుల్ని పారేసుకునే కల్చర్ గురించి గౌరికి పొత్తిగా తెలియదు గౌరి ఒంటికి చవకరకం చీర ధరించిన ఆకర్షణీయంగానే ఉంది పిడికెడు నడుంతో కోలమొహంతో వెండ్రుకలు రంగు ఒంటి రంగు విడదీయలేనంత నల్లగా ఉంది యానాది కులంలోని చాలామంది స్త్రీలతో అమ్మాయిని పోల్చి చూస్తే గౌరీ నిస్సందేహంగా అందగత్తె కన్నార్పకుండా వెంకట్రాముడు గౌరినే చూస్తున్నాడు స్వర్గం నుండి సరాసరి ఊడిపడిన సౌందర్యపు ముక్క అని అనిపించకపోయినా అతడి కంటికి అన్ని విధాలా గౌరి నచ్చింది ఈ అమ్మాయి తనను ఇష్టపడుతుందా తన భారీగా ఉండడానికి అంగీకరిస్తుందా వెంకట్రాముడి బుర్రలో గౌరికి సంబంధించిన సందేహాలు చెలరేగాయి మనువుల పండ చుట్టూ నిలబడి ఉన్న మగవాళ్ళను చూస్తున్న గౌరి చూపులు వెంకట్రాముడి చూపులతోటి కొన్నాయి అతడి వేపే రెండు క్షణాలు చూసి పలకరింపుగా గౌరి నవ్వింది ఆ నవ్వు వెంకట్రాముడి ఆశకు జీవం పోసింది ఇలా రా అన్నట్టు గౌరిని కళ్లతోటే సైగ చేశాడతను గోవిందుడి తతంగాన్నంతా పూర్తిగా గమనించాడు వెంకట్రాముడి కళ్ళ సైగను అర్థం చేసుకున్న గౌరి పండ మీద నుండి పైకి లేచి మెల్లగా వెలుపలికొచ్చింది ఇద్దరూ కలిసి కొంత దూరంగా వెళ్ళి నిలబడ్డారు వాళ్ళిద్దరు నడుమ తనకే తనెందుకులే అని గోవిందుడు బండవద్దే నిలబడ్డాడు ఏ ఊరు వెంకట్రాముడి ప్రశ్న తొరకపల్లి గౌరి జవాబు మొగుడు ఇడిసిపెట్టేసినాడా కాదు నేనే ఇడిసిపెట్టేసిన ఎందుకని దొంగసొచ్చినోడు రెయ్యం పొగలు తాగొచ్చినడు సాగుట్టేటోడు బిట్టలా లేదు ఇద్దరి మధ్య రెండు క్షణాలు మౌనం మీరే ఊరు గౌరి ప్రశ్న దేవరకొండ వెంకట్రాముడి జవాబు పెళ్ళయిందా అయింది ఆ పాశాలితో తెగదెంపులు చేసుకుంటే పెట్టెలు అంతదాకా కాపురం చేయలేదులే అయితే నన్ను నాతో తోడుకుని పోతా నీకు ఇష్టమైతే అంటూ తన ఇష్టాన్ని గౌరివికి తెలిపాడు వెంకట్రాముడు గౌరి కూడా అతడితో వెళ్లి కాపురం చేయడానికి ఒప్పుకుంది ప్రపంచాన్ని జయించిన విజేతల వెంకట్రాముడి మనసు ఆనందంతో నిండిపోయింది వాళ్ళిద్దరు చెయ్యి చెయ్యి కలిసింది అయితే చెయ్యి చెయ్యి కలిసిందంటూ గీతం పాడుకోటానికి వాళ్ళు అర్జెంటుగా ఊటి వెళ్ళిపోలేదు వెంకట్రావన్నా ఏవిరా గోవిందు ఆ పూసలదండ సూడు ఎంత బాగుందో వేళకోళంగా అన్నాడు గోవిందుడు కొనుక్కుంటావా నేనా నాకైతే ఐదారు పైన వచ్చేదానికి పనికొస్తాది నీకైతే గోవిందుడి మాటలోని అంతరార్థం గ్రహించి నవ్వుకున్నాడు వెంకట్రాముడు తీసుకుంటావా గౌరికి ఆ దండను చూపెట్టి అడిగాడు వెంకట్రాముడు బాగుంది నీ అవ్వారం ఎద్దునడిగి ఎవరన్నా గంట కడతారా నువ్వు తీసేయాలి నువ్వు తీసేయాలి గానీ వదిలిని అడగకూడదు గోవిందుడు నవ్వుతూ అన్నాడు వెంకట్రాముడు వెంటనే చొక్కా జేబులోంచి ఐదు రూపాయల నోటు తీసి అంగడివాడికిచ్చి దండం తీసుకున్నాడు ముగ్గురు మాట్లాడుకుంటూ కొంత దూరం వచ్చారు అక్కడ కొంత చీకటిగా ఉంది కొంచెం ఆగు వెంకట్రాముడు అన్నాడు గౌరి నిలబడి వైపు ప్రశ్నార్థకంగా చూసింది అతడి జేబులో నుంచి దండం తీసి గౌరి మెడకు తగిలించపోయాడు గౌరి సిక్కుపడింది పరావోళ్ళెవరూ చూడలేదులే ఈ కోవిందుడు మనోడేలే అన్నాడు వెంకట్రాముడు ఇంటి వద్ద వరండాలో పట్టెమంచంపై కూర్చుని ఏ దేశం మీద బాంబు వేద్దామా అని ఆలోచించే అగ్రదేశాధిపతిలా ఉన్నాడు పాలకొండ నాగరాజు రాజకీయాల్లోకి దిగి పదవుల్ని వెలకట్ట వెలకపెట్టకపోయినా ఆయనకి రాజకీయాలు కొట్టిన పిండే కొందరు నాయకులు ఆయన దగ్గరకు సలహాల కోసం వస్తూ ఉంటారు పట్టెమంచం మీద కూర్చుని ఉన్న నాగరాజుకి కొంచెం ఎడం కుర్చీలలో ప్రధానమంత్రి ముందు కేబినెట్ మంత్రుల నలుగురు వ్యక్తులు చాలా వినయంగా కూర్చుని ఉన్నారు వాళ్ళు వీర్రాజు గురవయ్య గుర్నాథం కొండయ్య నాగరాజుకు ఉండే భట్రాజు బృందంలో ఆ నలుగురు ముఖ్యులు ప్రాణమిత్రులైన ఇద్దరు వ్యక్తుల నడుమ పావుగంటలో గంటలో పచ్చగట్టి వేస్తే బగ్గుమని మండిపోయేంత పరిస్థితిని సృష్టించగల నేర్పరి కొండయ్య చిన్నప్పుడు అతను చెన్నై సూరి మిత్రభేదాన్ని చదివి అందులోని నీతికి బదులు కరటక దమనకుల స్వభావాన్ని మాత్రం సంపూర్ణంగా వంట పట్టించుకున్నాడు కొండయ్య దేవరకొండలో నాగరాజు చేస్తున్న అన్యాయాలకి శక్తి లేకుండా తమ సాయశక్తుల ఈ నలుగురు నాగరాజుకు సహకరిస్తూ ఉంటారు విశ్వాసంగా పడి ఉంటారనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఈ నలుగురికి కొన్ని సుఖాలు కల్పిస్తూ ఉంటాడు నాగరాజు ఊరి సంగతులేంట్రార్రాజు అంటూ వీర్రాజు వైపు సూటిగా చూస్తూ అడిగాడు నాగరాజు ఆయన వారం రోజులుండి ఆ ఊళ్ళో లేడు ఆయన బస్తీలో ఓ కొత్త ఇల్లును కట్టిస్తున్నాడు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలను అజమాయిషీ చేయడానికి అవసరమైన వస్తువుల్ని కొని ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి నాగరాజు అప్పుడప్పుడు బస్తీ వెళ్ళి వారం పది రోజులు గడుపుతూ ఉంటాడు అన్ని పాత సంగతులేనండి చెప్పుకోదగ్గ సంగతులేమి పెద్దగా లేవు అన్నాడు వీర్రాజు ఎవరి దగ్గరైనా హత్తు అది ఆపు లేకుండా వీర్రాజు కోతలు వస్తాడు కానీ ఒక్క నాగరాజు బంధు మాత్రం వీర్రాజు జాగ్రత్తగా మాట్లాడతాడు ఏమిరా గురవా నీ సారా వ్యాపారం ఎట్ట సాగుతా ఉంది గురవయ్యని ప్రశ్నించాడు నాగరాజు ఏదో తవరదయ్య అంటూ బలవంతంగా పళ్ళీకిరించాడు సారా కొట్టు గురవయ్య కొత్తింటి వాళ్ల బాయిలో నీళ్లున్నంత వరకు గురవయ్య వ్యాపారానికి ఏమీ దిగులు లేదు అన్నాడు వీర్రాజు నవ్వుతూ అది సరే లింగయ్య ఏమన్నా ఈ మధ్య సారా కొట్టు కొట్టుకొత్తుడా అడిగాడు నాగరాజు ఈ మధ్య ఏంటి అసలు లింగయ్య కొట్టుకురాని రోజంటూ లేదు చెప్పాడు గురవయ్య ఓడికి సారా అప్పు పోస్తా ఉండావా తమరు అప్పు పోయమని చెప్తారంట అందుకని లింగాయ్యకి రోజు అప్పుగానే సారా పోస్తాడా అయితే ఓ పంచే చెప్పండి లింగాయ్య రేపుగానే నీ కొట్టుకొస్తే ఓని మర్చిపోకుండా వీడికి తోడుకుండ్రా అట్లాగేనండి ఒరే వీర్రాజు అయ్యగారు నేను రేపు గారి ఇంట్లో లేకపోతే లింగయ్య దగ్గర బాండు కాగితాల మీద ఏలిమూతర పెట్టు కాగితాలు నా టేబుల్ మీద ఉంటాయి సరేనండి ఏలిమూతర లేనా సేవ్రాలు సందేహంగా అన్నాడు వీర్రాజు లింగయ్యకి శేవిరాలు పెట్టేది రాదు ఓడికి ఆ మాత్రం చదువు ఉంటే ఇంకా ఈ ఊళ్ళో ఎవరిని బతికిలిచ్చేవాడు కాదు ఈ కాలంలో అచ్చిర ముక్క రాకపోతేనో మేలు ఏదన్నా మినిస్టర్ పది దొరుకుతుంది అన్నాడు వీర్రాజు వీడందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే వీధిలో ఏదో గజ్జల కూరం వెళుతున్నట్టుగా గల్లుగల్లుమంటూ శబ్దం వచ్చింది కాళ్లకు వెండి గజ్జలు ధరించిన స్త్రీ ఎవరో ఆ వీధిలో వస్తోందని వెంటనే గ్రహించాడు నాగరాజు అందరూ తల్లు తిప్పి వీధివైపు చూడసాగారు నాగరాజు ఇంటికేటు తలుపులు బాగా తెరవబడి ఉన్నాయి కనుక ఆ వీధిలో అటు ఇటు ఎవరెళ్ళినా వరండాలో కూర్చున్న అందరికీ స్పష్టంగా తెలుస్తుంది ఆ గజ్జెల శబ్దం మరీ దగ్గరైంది నాగరాజు కన్నార్పకుండా వీధి వేపే చూస్తున్నాడు పిడికెడు నడుంతో మంచి శరీర సౌష్ఠవం కలిగి పచ్చ చీరను కట్టుకున్న పాతికేళ్ల పడుచు పచ్చగట్టి మోపును తలపై పెట్టుకుని ఆ వీధిలో నడిచి వెళ్ళింది నాగరాజు కళ్లకు జిగేలుమంటూ కనిపించిందా పడుచు ముఖం సరిగ్గా కనిపించకపోయినప్పటికీ ఆ శరీర సౌష్ఠవానికి నాగరాజు మనసు చరించిపోయింది సరే గురునాథం గురవయ్య కొండయ్య మీరంతా వెళ్ళి రేపు కానీ ఎల్లుండి కానీ కనిపించండి మీ అందరితో కొంచెం పనుండాలి ఒరే వీర్రాజు ఆ ఇంట్లో ఉండే పరుపు తెచ్చి మంచంపై పడే అలసటగా ఉంది కాసేపు నడువు వాళ్ళ అన్నాడు నాగరాజు ఆయన మాట అడగానే వీర్రాజు తప్ప మిగతా వాళ్ళంతా నాగరాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఇంటి గేటును మూసిరమ్మని చెప్పడంతో వీర్రాజు గబగబా వెళ్ళి గేటును మూసి వచ్చాడు ఇంట్లోకి వెళ్ళి పరుపు తీసుకురావడానికి వెళ్ళపోయిన వీర్రాజుని నాగరాజు దగ్గరికి పిలిచాడు ఒరే ఇందాక వీధిలో గడ్డి మోపు నెత్తి పెట్టుకునేది నా పిల్ల మెల్లగా అడిగాడు నాగరాజు గంగులన్న రెండో కోడలు నెల కిందటే ఈ ఊరికి కోడలుగా వచ్చింది పేరు వెంకటలక్ష్మి పేరు పాలేదు కాని మనిషి మాత్రం వజ్రం సంగతి కనుక్కోమంటారా ఆ కొంచెం తొందరగా నాగరాజు అన్నాడు ఉదయం ఎనిమిది గంటలు దాటుతోంది యానాది నర్సయ్య ఇంట్లోకి వెలుపలికి కాలుగారుల పిల్లిలా ఒకటే తిరుగుతున్నాడు ఆ మామిడి తోటలోని యానాది పాకల ముందు ఎప్పుడూ లేనంత ఆర్భాటంగా కనిపిస్తోంది కారణం గోవిందుడికి నాగికి అక్కడ కొద్దిసేపట్లో వివాహం కాబోతోంది మంత్రిగా పదవీ స్వీకారం చేయబోయే ఎమ్మెల్యేరా గోవిందుడు చాలా సంబరపడిపోతున్నాడు పెళ్లికి రావాల్సిన బంధువులంతా అప్పటికే వచ్చేశారు బంధువులంతా కలిసి పదిహేను మంది కంటే ఎక్కువ లేరు వాళ్లలో నర్సయ్యకు సంబంధించిన వాళ్ళు ఇద్దరే మిగిలిన వాళ్ళు పెళ్లికూతురు తరఫున వాళ్ళు వచ్చిన బంధువుని పలకరించడం వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడంలో మునిగిపోయాడు వెంకట్రాముడు అక్కడ నర్సయ్య పాకకు దక్షిణంలో పొయ్యి మీద బాణలు పెట్టి అన్నము కూరలు వండుతూ మల్లక్క కన్నమ్మ గౌరి నాన తంటారు పడుతున్నారు ఇక నర్సయ్య హడావుడికి అంతులేదు పెళ్లి కూతురు నాగి పోలమ్మ మరో ఇద్దరు ఆడవాళ్లు వెంకట్రాముడి పాకలో గుంపుగా కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు వెంకట్రాముడి పాక ఆ వెల్టకి వారి విడిది గృహం తన కూతురు నాగిని ఇన్నాళ్లకు ఓ ఇంటిదాని చేయగలుగుతున్నందుకు ఎంతో తృప్తిగా ఉంది శుభ్రంగా తలస్నానం చేసి నుదుటి మీద ఎర్రనామం పెట్టుకున్నాడు గోవిందుడు కొత్త పంచరు కాళ్ళ వరకు దిగ విడిచి కట్టుకున్నాడు చేతులు దాకా కుట్టించుకున్న తెల్లని చొక్కా నల్లరేగడి భూమి మీద తెల్లని కండల అతడి ఒంటిపై మెరుస్తోంది మాటిమాటికి చొక్కా సర్దుకుంటున్నాడు గోవిందుడు ఏవిరా వెంకట్రావా అన్నం కూరలు ఉడికిపోయినాయా లేదా వచ్చిన బంధువులకి తిండి తిప్పలు పెట్టకుండా మాడిస్తే అది మనకే పగిసాట్లు అవమానాలు భోజనాలు అయిపోతే సగం పని అయిపోయినట్లే అన్నక ముహూర్తానికి ఏర్పాట్లు చూసుకోవచ్చు వెంకటరాముడితో అన్నాడు నరసయ్య అన్నం కూరలు ఇంకా ఉడికినట్లు లేదు మొన్న రాలిన తొంపర శనుకులకి ఎండుకట్టెలు తడిసిపోయినాయి అందుకే అవి సరిగ్గా మండటం లేదు లేకుంటే వంటలు ఇంకానా ఎప్పుడో అయిపోవు చెప్పాడు వెంకట్రాముడు ఆ పొయ్యికాడ ముగ్గురు ఆడ మనుషులు సేరీ అప్పటి నుంచి ఏం చేస్తూ ఉండారా అన్న అన్నాలు వండుతూ ఉంటారా లేక అరుట్లు కొడతా ఉండారా అన్నాలు వండేదానికి ఇంతసేపా ఇంత తీరుబాట అంటూ వంటలు వండుతున్న ఆడవాళ్లను విసుక్కున్నాడు నరసయ్య తోలు పెరికేసిన పాము మాదిరిగా ఇప్పుడు నువ్వేంటి కట్ల ఎగురుతూ ఉండేది పొయ్యికాడ కాడ ఆడోళ్ళు తీరుబాటుగా ఏమన్నా ఉండారా అన్నం ఉడికేది ఎంతసేపు ఇంకో గంటలో అయిపోతుంది ఈలోగా ఇంకో పావు గంటలో అయిపోతుంది ఈలోగా జరగాల్సిన పనులు ఏమైనా ఉంటే చూడు వెంకట్రాముడు అన్నాడు జరగాల్సిన పనులేవి ఇంక లేవప్ప అన్నీ అయిపోయినాయి ఆ పసుపు తాడు పూసలు గౌరి దగ్గర ఇచ్చినాను వాటి సంగతి ఏం చేసిందో గౌరిని ఒక మాట అడిగి తెలుసుకో అంటూ నర్సయ్య గబగబా ఇంట్లోకి వెళ్ళాడు గౌరీ వసే గౌరీ అంటూ దూరంగా వంటల కార్యక్రమంలో మునిగిపోయిన గౌరిని పిలిచి ఇలా రా అన్నట్లు చెయ్యి విసిరాడు వెంకట్రాముడు పొగచూరిన కళ్ళను నులుముకుంటూ వెంకట్రాముడి దగ్గరికి వచ్చింది గౌరీ గౌరీ నీ దగ్గర పసుపు తాడు పూసలు ఇచ్చినాడా పెద్ద అడిగాడు వెంకట్రాముడు అవు ఆ పసుపు తాడికి పూసలన్నీ కూర్చి పసుపు కొమ్ము కట్టి సిద్ధం చేసినావా ఇంకా లేదు ఇంకా లేదా అయితే పని ఇంకెప్పుడు చేద్దామనుకుంటా ఉండావు ముహూర్తం దగ్గర పడతా ఉంది ముగూర్తం యాళకు పొట్టు సిద్ధంగా లేకుంటే ఎట్ల మరి నన్నేం చేయమంటావు నేనేమన్నా పని లేక తీరుబాటుగా ఉండనా ఆ కట్టెలు మండి సావడం లేదు పొగతో కళ్ళు నిప్పులు మాదిరిది మండుతా ఉండాయి సరే ఆ వంటల సంగతి వాళ్ళిద్దరూ చూసుకుంటారు కానీ నువ్వెళ్ళి పసుపు తాడు పూసలు సిద్ధం చెయ్యి పొత్తు నడినెత్తికొస్తా ఉంది వెంకట్రాముడు ఆ మాట అనగానే గౌరి తాళిబొట్టును సిద్ధం చేయడానికి తన పాకలోకి వెళ్ళింది యానాదులు ఆర్థికంగా చాలా వెనకబడిన వాళ్ళు ఆ గిరిజనులకు పాలక వర్గాలు కల్పించే అత్యల్ప సదుపాయాలు సహాయాలు కూడా వాళ్లకు అందవు ఈ దేశంలోని కొందరు పెద్దలు వరదల్ని తుఫానుల్ని చావుల్ని క్యాష్ చేసుకున్నట్టే ఈ ఆనాదుల అజ్ఞానాన్ని కూడా అవలీలగా క్యాష్ చేసుకోగలరు కడుపు నిండా తిండి ఒంటి నిండా గుడ్డలు లేని ఆ యానాదులు పెళ్లిళ్లను మాత్రం ఘనంగా ఎలా చేరుపుకోగలరు తిండికి పస్తురుండి టీవీలు కొనటం అప్పు చేసే పుస్తకాలని అచ్చు చేసుకోవడం లాంటి ఆర్పాటలేవి వాళ్ళు చేయరు పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడే యానాదుల దృష్టిలో తాళిపొట్టు ఇతర కులాల్లోని పెళ్ళిళ్ళ ముహూర్తాలకు యానాది కులంలోని పెళ్ళిళ్ళ ముహూర్తాలకు చాలా భేదముంది ఈ యానాదులలో పెళ్లిళ్ళు మధ్యాహ్నం పూటే జరుగుతాయి పట్టపగలు పన్నెండు గంటలకు తాళిపొట్టు కట్టడం వాళ్ళ ఆచారం పురోహితుడు రావడం ఎవరికీ అర్థం కాని భాషలో మంత్రాలు చదవటం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి కూతురు బంతులాట్లాడటం మెడలు విరిగిపోయేలా పూరమారలు ధరించి ఊరేగింపుకెళ్ళడం లాంటి పనికి మారిన ఆచారాలు ఆ యానాదుల్లో లేవు వాళ్ళ పెళ్లిళ్ళు చాలా నిరాడంబరంగా జరుగుతూ ఉంటాయి వెంకట్రాముడి పాకకు ఎదురుగా మామిడి చెట్టు నీడలో ఈత చేపలు పరుచుకుని మంది మగవాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళంతా పెళ్లి తరఫున ఎల్లంపల్లి నుండి ఆ పెళ్లికి వచ్చిన యానాదులు వెంకట్రాముడు గబగబా పరుగులాంటి నడకతో ఆ మామిడి చెట్టు వద్దకు వచ్చాడు అందరూ పైకి లేచి కాళ్ళు చేతులు కనుక్కోండా భోజనాలు కానితురు ఇప్పటికే శానయ్యేలా అయిపోతా ఉంది అన్నాడు వెంకట్రాముడు భోజనాలు కావాలంటే మేము నిదానంగా తింటాం గాని మాకు ఉడుకు నీళ్ల మర్యాదలు ఏం లేవా అన్నాడు నవ్వుతూ ఆ గొంపులో కూర్చున్న ఓ పెద్ద మనిషి ఉడికి నీళ్ళ ఎందుకన్నా మీరంతా స్నానాలు కానీ చేస్తారా ఎట్టా వెంకట్రాముడు అలా ప్రశ్నించగానే మామిడి చెట్టు కింద కూర్చున్న వాడంతా కడుపు చెక్కలయ్యేటట్టు పగలపడి నవ్వసాగారు ఎందుకలా నవ్వుతున్నారో వెంకట్రాముడికి బొత్తిగా అర్థం కాలేదు ఉడికి అంటే వాళ్ళ పరిభాషలో సారా అని అర్థం అయితే వెంకట్రాముడికి తాగుడు అలవాటు లేకపోవడం చేత ఆ పదంలోని అర్థం వెంటనే అతడికి బోధపడలేదు అందుకే తనను చూసి విరగబడి నవ్వుతున్న వాళ్ళందరి వైపు ప్రశ్నాత్మకంగా చూశాడు వెంకట్రాముడు ఉడికి నీళ్ళంటే నిజమైన ఉడుకు నీళ్లు కాదన్నా సారాయి అంటూ మరొకడు వెంకట్రాముడికి ఆ పదంలోని అసలు అర్థాన్ని వివరించి చెప్పాడు పెళ్ళిలకు పండగలకు పప్పాలకు ఇతర ఫంక్షన్లకు పది మంది కలిసి గొంతుల వరకు మత్తుపానీయుల్ని సేవరించి పార్టీలు చేసుకోవడం ఈ నవీన సమాజంలో ఓ నాగరికత లక్షణంగా పరిగణింపబడుతోంది ఎప్పుడూ తాగని వాడిని కొందరు కల్చర్ లేనివాడిగా చులకనగా చూస్తున్నారు మానవ జీవితంలో ఈ మత్తుపానీయాలు ప్రధాన పాత్ర వహించే స్థాయికి ఈ వ్యవస్థ ఎదిగిపోయింది ఈ సత్యాన్ని గ్రహించిన మన రాజకీయ నాయకులు కొందరు ఎన్నికల సమయాలలో సారాను ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని సులభంగా వసపరుచుకుంటూ ఉంటారు లాగే యానాదులు వంటి అడుగు వర్గాలలో కూడా తాగుడు బాగా ప్రబలిపోయింది యానాదుల పెళ్లి ల సమయంలో వచ్చిన బంధువులకు సారా ఎంత ఎక్కువగా పోయిస్తే పెళ్ళంత ఘనంగా జరిగిందని వాళ్ళ అభిప్రాయపడతారు అందుకే సారా ఖర్చుకు ఆ వేళ ఎవరు వెనకంజ వేయరు సారాయి సంగతి తెలవదన్నా మా పెద్దన్నయ్య దీని గు దీని గురించి నాతో చెప్పలేదు వెంకట్రాముడు అన్నాడు అదేందన్నా ఇట్లాంటి సంగతులన్నీ ఒకరు ఇలావరిగా చెప్పాలన్నా బంధువుల చేత అడిగించుకుని మర్యాదలు చేయకూడదు అన్నాడొకడు అతిథులకు సారా పోయించడం మీ కనీస ధర్మం అన్నట్టు ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది ఇన్నే ఉండండి నేను మా పెద్దయ్యతో ఈ సంగతి మాట్లాడొస్తా అంటూ వెంకట్రాముడు నరసే వెళ్ళాడు వెంకట్రాముడు చెప్పిన సారా విషయం వినగానే నర్సయ్య గుండలు కుబేరమన్నాయి కారణం వాళ్ళందరికీ సారా పోయిస్తే కనీసం ఇరవై రూపాయలు ఖర్చు అవుతాయి ఆ మొత్తం డబ్బు నర్సయ్య దృష్టిలో తక్కువేమీ కాదు అందుకే సారాకు డబ్బులు ఇవ్వడానికి అతడు మొదట కొంత తటపడాయించాడు అయితే అది తమ బంధువుల మర్యాదలకు సంబంధించిన విషయం సారా పోయించుకుంటే బంధువులకు మర్యాదలు చేయలేదని తనను దుమ్మెత్తిపోస్తారు అందుకే నర్సయ్య పాతిక రూపాయలు తీసి సారా ఖర్చుకు వెంకట్రాముడి చేతికి ఇచ్చాడు నర్సయ్య ఇచ్చిన ఆ డబ్బును జేబులో పెట్టుకుని వెంకటరాముడు తిరిగి మామిడి చెట్టు వద్దకు వచ్చాడు వాళ్ళందరినీ ఊళ్ళోని సారా కొట్టు వద్దకు తీసుకుపోయి సారా పోయించే బాధ్యతలు వెంకటరాముడికి అప్పగించాడు నర్సయ్య ఉడుకు నీళ్లు తాగే వాళ్ళంతా నాతో పాటు ఊళ్ళోకి రెండన్నా పోదాం అన్నాడు వెంకట్రాముడు అతడు అనగానే మామిడి చెట్టు కింద కూర్చున్న వాళ్ళంతా గబగబా పైకి లేచి ఉత్సాహంగా వెంకట్రాముడి వెంట ఊళ్ళోకి నడిచారు దేవరకొండ గ్రామానికి ఉత్తరం వైపు గుంపుగానున్న చింత చెట్లు కింద ఓ పాక ఉంది ఆ పాకే ఆ ఊరికి సారా కొట్టు దాని యజమాని కురవయ్య ఆ ఊర్లో ఉన్న చాలామంది బలహీనతను గురవయ్య అక్కడే డప్పుగా మార్చుకుంటూ ఉంటాడు వస్తువుల్ని కొదవ పెట్టుకుంటూ ఉంటాడు కొట్టు బయట కుర్చీలో కూర్చుని బీడీ కాలుస్తున్నాడు వీర్రాజు అతడి చూపులు మాత్రం అక్కడే కాస్త దూరంలో చింతపేడు చిక్కుకుంటున్న చిల్లర కొట్టు సీత ఒంటి మీద పారాడుతున్నాయి సరిగ్గా అప్పుడే వెంకట్రాముడు తన వెంట బంధువులు తీసుకుని ఆ కొట్టు ముందుకు వచ్చాడు ఏంద్రా యానాది నాయాల కొల్లబోయిన చెరువుకాడికి పయానమైనట్టు ఎవరినూ తోడుకొని పయనమై వచ్చినావు కాలిపోయిన బీడిని అవతలు పారేస్తూ వెంకట్రాముడిని ప్రశ్నించాడు వీర్రాజు వీడికే వస్తువన్న సారాయి కోసం బదులు చెప్పాడు వెంకట్రాముడు సారాయి కోసం ఆ వీళ్ళంతా ఎవర్రా వెంకట్రాముడి వెంట ఉన్న వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు వీర్రాజు వీళ్ళది ఎల్లంపల్లి ఈ పొద్దు మా గోవిందుడి పెళ్లి వాళ్ళంతా పెళ్లి కూతురు తరపున వచ్చిన బదుగులు సారయ్య కోసం వీడికి తోడుకొచ్చిన గురవయ్యా ఈ పొత్తి నీకు మంచిపేర వచ్చింది చూడప్పా అంటూ లోపల ఉన్న గురవయ్యను వెలుపలికి పిలిచాడు వీర్రాజు అతడి కేక విని గురవయ్య లోపల నుండి వెలుపలికొచ్చాడు వెంకట్రాముడు గురువయ్యతో సారా విషయం గురించి చెప్పాడు రండి అంటూ గురవయ్య వెంకట్రాముడి వెంట ఉన్న ఆరు మందిని లోపలికి తీసుకెళ్లాడు వెంకట్రాముడు లోపలికి వెళ్లకుండా కొట్టు బయట నిలబడిపోయాడు అతడికి తాగుడన్నా తాగేవాళ్ళన్నా చెప్పలేనంత అసహ్యం ఒరే వెంకట్రావా జంగాలపల్లి జాతరలో నువ్వు ఒకదాన్ని తోడుకొని వచ్చినావంట ఊళ్ళో ఎవరో చెప్పుగా వినపడితే నిజమేనా అడిగాడు వీర్రాజు నిజమే అన్నట్టు తల ఆడించాడు వెంకట్రాముడు పిల్ల బాగా నాన్నంగారే ఉండదా పర్వాలేదా వీర్రాజు అలా అడగడంతో వెంకట్రాముడికి ఒళ్ళు మండిపోయింది నా పెళ్ళం ఎలా ఉంటే వీడికి ఎందుకు అని మనసులో అనుకుని మౌనం వహించాడు వెంకట్రాముడు ఇంతకుముందు అది ఎంతమందిని మారిందంట దానికి నువ్వెన్నో మొగుడివి చాలా కుతూహలంగా అడగటం మొదలెట్టాడు వీర్రాజు ఎంతమందిని మారిస్తే ఏముందన్నా మాకు అట్లాంటి పట్టింపులు లేవు ఆ నిజమేలే మీ ఆనాది జాతిలో ఆడమండ్లకు ఒక నీత నియమమా తమ జాతిని తమ జాతిలోని స్త్రీలని మరీ నీచంగా చులకొనగా వీర్రాజు మాట్లాడటం వెంకట్రాముడు ఏమాత్రం సహించలేకపోయాడు అదేందన్నా అట్ట మాట్లాడతావు ఒక్కో జాతికి ఒక్కో నీతి ఆసారం ఉంటాయి మీకేమి నీతిలే నా బొంద కట్టుకున్న మొగుడిని ఇడిసిపెట్టేసి నచ్చినోడితో వెళ్ళిపోయి కాపురం చేసుకుంటారు మా జాతి ఆడవాళ్ళు కట్టుకున్న మొగుడితోటే ఉండి ఇంకో మొగాడితో శానా గుట్టుగా కాపురం చేస్తూ ఉంటారు మీ జాతిలోని ఆడవాళ్ళు అంతే తేడా వెంకట్రాముడు సూటిగా మాట అగ్రవర్ణంలో పుట్టిన వీర్రాజు గుండెల మీద కాలిపోయిన ఎనపగడ్డీలా చురుక్కని స్పృశించింది వీర్రాజు వీర్రాజులోడి జాత్యహంకారం ఆ మాటతో కుతకతా ఉడికిపోయింది ఒరే వెంకట్రావా ఒక ఆడది మొగురిని ఎందుకు ఇడిసిపెట్టిపోతుందో తెలుసినా తెలవదు ఆ మొగుడి దగ్గర పస లేకపోవడం సేతనే నీ దగ్గర ఆ పసే ఉంటే నీ మొదటి పెళ్ళవు నిన్నెందుకు ఇడిచిపెట్టిపోద్ది ఈ పసలే నోడివి మళ్ళీ నువ్వు ఇంకో ఆడదాన్ని తెచ్చి కొంపలో పెట్టుకోవడం ఎందుకు అన్నాడు వీర్రాజు వెంకట్రావుడి మీద కసితో ఆడదాని కొంపలో తెచ్చిపెట్టుకోక పెళ్లి చేసుకోక ఒంటరిగా బతికేదానికి నేనేమన్నా కొచ్చానా వీర్రాజును సూటిగా చూస్తూ వెంకట్రాముడు ధైర్యంగా అనేశాడు దారిని పోయే వాడిని దగ్గరికి పిలిచి వాడి చేత అడిగి ముఖం మీద ఉమ్మించుకున్నందుకు పరైంది వీర్రాజుకి ఇంతవరకు తను పెళ్లి చేసుకోకపోవడం చేత తన్నుద్దేశించే నేనేమన్నా కొద్దిానా అని వెంకట్రాముడు అన్నాడని వీర్రాజ్ చాలా సులభంగానే గ్రహించాడు తనను వెంకట్రాముడు అంత మాట అనగలడని వీర్రాజు ఎప్పుడూ అనుకోలేదు అవమానంతో అతడి ముఖం కందగట్టలా అయిపోయింది అయినా ఇప్పుడు తను చేయగలిగేది ఏం లేదు ఇంకా వెంకట్రాముడు ముందు అనవసరంగా నోరు పారేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు వీర్రాజు కూర్చుని వాడల్లా చటుకుని నిలబడి రిష్టివాచిలో టైం చూసుకుని అర్జెంటుగా మరో ప్రోగ్రాం ఉన్నవాళ్ళ ముందుకు కదిలాడు వీర్రాజు టైం ఎంతైందన్నా అడిగాడు కొట్లోంచి వచ్చిన ఓ పెద్ద ఆయన తొమ్మిదిన్నర చెప్పాడు వీర్రాజు ఇంకా తొమ్మిదిన్నరేనా పదిన్నర పైనే అయి ఉంటుంది ఈ టైము తప్పేమో వెంకట్రాముడు అన్నాడు నా సేతుకున్న ఈ వాచ్ తయారైంది జపాన్లో నేను కొన్నది హైదరాబాదులో అంటూ వీర్రాజు వెంకట్రాముడి వైపు సీరియస్గా చూసి ముందుకు నడిచాడు వీర్రాజు చేతుకున్న పాత గడియారం ఆగిపోయి అప్పటికి ఆరు గంటలు దాటింది గౌరి అంటే వెంకట్రాముడికి అమితమైన ప్రేమ అటువంటి గౌరిని పట్టుకుని అది దానికి అంటూ వీర్రాజు తన ముందు సంబోధించడంతో వెంకట్రాముడు మరీ రెచ్చిపోయాడు అందుకే వీర్రాజును ఒక కొజ్జావి అని పరోక్షంగా దెబ్బతీశాడు సారా తాగే కార్యక్రమం ముగించుకుని అందరూ కొట్లోంచి వచ్చారు సారాకు ఆయన ఖర్చు మొత్తం గురవైకి చెల్లించి అక్కడి నుంచి కదిలాడు వెంకట్రాముడు మిగిలిన వాళ్ళు అతని వెంటనే నడవసాగారు బీడీలు లేవు కదబ్బా కొడుకుందాంలే ఊళ్ళో అంగిడి ఉందా అంగిడి సరే సిల్లరా అంటూ ఒక ఆయన వెంకట్రాముడి వైపు చూశాడు సారాయికి పోగా మిగిలిన సిల్లర కొంచెం ఉందిలే బీడీలు కూడా తీసుకుందాం అన్నాడు వెంకట్రాముడు దేవరకొండలోని చిల్లర కొట్టు వద్దకు వెళ్ళి రెండు బీడీ కట్టలు కొన్నాడు వెంకట్రాముడు అందరూ తిరిగి మామిడితోటి చేరుకునేసరికి పదిన్నర దాటింది ఉదయం నీళ్లు మాత్రం తాగడం తప్ప ఆ యానాదోళ్ళకి టిఫిన్లు కాఫీలు అలవాట్లేదు వాటిని తయారు చేసుకుని తినే ఆర్థిక స్థామతి కూడా వాళ్ళకి లేదు బంధువులకు సర్ది నీళ్లు పోయడం మర్యాద కాదు కనుక ఉదయాన్నే నర్సయ్య అన్నము కూరలో వడ్డించాడు పదకొండు గంటలకల్లా అందరూ భోజనాలు ముగించేశారు ఇక ముహూర్తానికి గంట మాత్రమే వ్యవధి ఉంది భోజనాలు ముగించిన బంధువులంతా మామిడి చెట్టు నీళ్ళలో కూర్చుని కబుర్లలో మునిగిపోయారు నర్సయ్య ముహూర్తానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు కొంతమంది వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కూతురిని అలంకరింపసాగారు పసుపు తాడుని అదివారికే గౌరి సిద్ధం చేసింది సూర్యుడు నడిదెత్తి బెదికి మెల్లమెల్లగా వస్తున్నాడు ఒరే వెంకట్రావా ఎంకట్రావా అంటూ హడావుడిగా లోపలికొచ్చాడు నరసయ్య ఏంది పెద్దయ్యా సేన ఆత్రపడిపోతా ఉండావు అడిగాడు వెంకట్రాముడు ముహూర్తం ఇలా వచ్చేస్తా ఉందిరా ఇంక తీరుపాటుగా కూర్చుంటే ఎట్టా పొత్తుని అడిదెత్తికొచ్చిందా వస్తా ఉంది నువ్వు ఆ మూల నుండి గెడ్డపారం తీసుకుని బయటికి వెళ్ళి భూమిలో దిగేయి నరసయ్య మాట అనగానే ఆ ఇంట్లో ఓ మూలనున్న పలుగును తీసుకుని వెంకట్రాముడు వెలుపలికొచ్చాడు ఆ పాక ముందు ఓ చోట భూమిలోకి ఆ పలుగును నిటారుగా దిగేశాడు నిటారుగా నిలబడ్డ పలుగు నీడ పడమటి వైపు కొత్తిగా పడుతోంది మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి యానదులు తాలిబొట్టు కడతారు అయితే సరిగ్గా పన్నెండు గంటల అయింది లేని తెలుసుకునేందుకు ఆ యానది వాళ్ళ చేతులు గడియారాలు ఉండవు కనుక సరిగ్గా ఆ టైమును తెలుసుకునేందుకు వాళ్లకు ఆ పలుగు లేదా రోకలే సాధనాలు భూమిలోకి పలుగును కాని రోకలి కానీ వాళ్ళు నిటారుగా పాతి పెడతారు భూమి తలంపై ఆ పలుగు లేదా రోకలి తొంభై డిగ్రీల కోణలో నిలబడి ఉంటుంది ఆ పలుగు నీడ దానికి చుట్టుపక్కల ఎక్కడా పడకుండా ఆ పలుగు మొదటి భాగంలో ఒక స్పాట్గా పడిందంటే సరిగా అప్పుడు పన్నెండు గంటలని యానాదుల అభిప్రాయం నర్సయ్య గుడిసె ముందు గోవిందుడు నాగి పక్కపక్కన కూర్చున్నారు వాళ్ళ కొంగులు ముడివైపోయి ఉన్నాయి భూమిలోకి పాతిన పలుగునీడ దాని మొదటి భాగంలో చుక్కలా పడుతోంది సరిగ్గా అప్పుడే గోవిందుడు నాగి మెడలో తాడిబొట్టు అనబడే ఆ పసుపు తాడును కట్టేశాడు బృందావనం గార్డెన్స్లో రెండు అడుగులు కొడై మరో రెండు అడుగులు ఊటీలో ఆఖరి అడుగుల్ని వేసి తెలుగు సినిమా హీరో హీరోయిన్స్లా వెంకట్రాముడు గౌరీ న్యూ జూయట్స్ పాడుకోలేదు తెల్లని పట్టలు ధరించి దెయ్యాల్లా గాల్లో విహరించినట్లు వాళ్ళెప్పుడు రంగుల కలలు కనలేదు అయినా వాళ్ళిద్దరికీ ఒకరుంటే ఒకరికి ప్రాణం ఏ ముహూర్తాన వాళ్ళు జంగాలపల్లి జాతరలో కలుసుకున్నారో కానీ అప్పటి నుంచి వాళ్ళ నడుమ గాఢమైన అనుబంధం ఏర్పడిపోయింది ఒకరిని వదిలి ఒకరు మాకు ఉండేవారు కాదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ క్షణం ఒక యుగంలా గడిచేది వెంకటరాముడికి వెస్పా ఎక్కి ఊరంతా రౌండ్లు కొట్టి రావాలని లేదు నాగరాజు గారి పెద్దబ్బాయిలా ఖరీదైన బొమ్మల చొక్కాలు తొడుక్కోవాలని లేదు అప్పు చేసి అర్జెంటుగా కవితా సంపుట్టిని చేసుకుని అర్థాంగీకి అంకితం ఇవ్వాలనే ఆశ అంతకన్నా లేదు గౌరితో జీవితాంతం గడిపేయారనే కోరిక మాత్రం గాఢంగా ఉంది ఆ మామిడి తోటలో ఉండే ప్రతి చెట్టుకు పుట్టకు రాయి రప్పకు వెంకట్రాముడికి గౌరికి గల నడుము గల అవినాపావ సంబంధం గురించి బాగా తెలుసు గౌరిని అతడు కంటికి రప్పలా చూసుకుంటాడు గౌరి కాల్లో ముళ్ళు విరిగితే ఆ ముళ్ళు తన కాల్లో విరిగినట్టు విలువల వెంకట్రాముడు ఉదయం తొమ్మిది గంటలు దాటుతోంది తన పాకకు ముందు భాగంలో ఉన్న రాతి మీద కత్తిరిని నూరుతూ పదును పెట్టుకుంటున్నాడు వెంకట్రాముడు ఊదరకొండ నిండా చెత్తాచేదారం నింపి అందులో ఓ నిప్పును పడేసి ఆ ఊదరకొండను సిద్ధం చేస్తోంది గౌరీ గౌరీ ఇంకా ఎలబారి పోదావా అంటూ గౌరి దగ్గరికి వచ్చాడు వెంకట్రాముడు నేనెందుకు అదే మాట నువ్వు రాకుండా ఒక్కడే పోతే నా మనసు అంతా మీదే ఉంటుంది అయితే ఏడనే వదిలేసిపో అయితే ఎవరిని నీ మనసుని అంటూ గెలికలా నవ్వేసింది గౌరీ అబ్బా నువ్వు నవ్వుతూ ఉంటే నీ పళ్ళు నా పళ్ళు ఈ ఎండలో నాగుపాములు మాదిరిగా మెరుస్తూ ఉంటాయే వెంకట్రాముడు అన్నాడు నోరు తెరిస్తే చాలు నాగుపాము అనే మాట తప్ప మరో మాట రాదు కదా నన్నేం చేయమంటావే నాకు అది బాగా అలవాటైపోయింది అది సరే కానీ ఎలికలు పట్టేదానికి ఇయ్యాల నేను నీతో రాను ఒంటిగానే పోవాలా నాకు ఇంట్లో పనుడాది అంది గౌరీ ఏం పని నూకలు దంచుకోవాలా తిరిగొచ్చిన దంచుకోవచ్చులే మనం ఎలికెళ్ళు పట్టుకుని వచ్చేవాళ్ళకి మధ్యాహ్నం అవుతుంది మళ్ళెప్పుడు నోకలు దంచి అసలు పెట్టేది రెండు మూడు ఎలికలు దొరక్కనే వచ్చేద్దాంలేవే బలవంతం చేశాడు వెంకట్రాముడు అట్టే అంటావు నీకేడైనా పాము కనిపిస్తే మాయట దాకా రావు పాము కనిపిస్తే చాలు ఇంకా పెళ్ళ మాటలు కూడా గుర్తుండదు అంది గౌరి శిశి అదే మాటే పాము కాదు కదా ఈ ప్రపంచం కూడా నా పెళ్ళంతో సవాసం కాదు అంటూ గౌరి బుగ్గను చిలిపిగా గెళ్ళాడు వెంకట్రాముడు ఈ సంబరానికి ఏవి తక్కువ లేదులే ఎలబారు మరి పొద్దెక్కిపోతా ఉంది సల్లపోటే తిరుక్కుని వచ్చేద్దాం అలా బలవంతంగా పెట్టేసరికి గౌరికి కా బయలుదేరక తప్పింది కాదు ప్రస్తుతం వాళ్ళు ఎలకను పట్టుకుని రావడానికి బయలుదేరుతున్నారు ఎలకలు ఉడతలు మాత్రమే వాళ్ళకి సులభంగా దొరుకుతాయి యానాదులకు అందుబాటులో ఉండే మాంసాహారం కూడా అవే వెంకట్రాముడు ముందు నడుస్తున్నాడు గౌరి వెనక నడుస్తోంది వెంకట్రాముడి భుజం మీద ఓ పలుగుంది అతడి వీపుకు వెనక వైపు ఆ పలుగు చివిరి భాగానికి కుండ వేలాడుతోంది ఆ కుండకు అడుగు భాగానగల బొరియలో నుంచి పొగ సన్నగా వస్తోంది ఎలుకల్ని సునాయాసంగా చంపేందుకు ఆ కుండే యానాదులకు మంచి సాధనం అది ఎలుకల పారెటి యమపాసం ఎలుకల ప్రాణాలని పావు గంటలు ఆ ఊదరకుండే పూడ్చుకుపోతుంది ఊడ్చుకుపోతుంది కొమ్మరివాడు బంకమట్టితో తయారు చేసిన ఒక కొండను యానాదులు కొనుక్కుంటారు ఆ కొండకు అడుగు భాగంలో ఒక రంధ్రం చేస్తారు ఆ రంధ్రం చిటికలు వేలు పట్టేంత చిన్న పరిమాణంలో ఉంటుంది ఆ కొండ ముందు భాగం ద్వారా కొండ నిండా చెత్త చెదారం నింపుతారు తర్వాత కొండలోని ఆ చెత్తలో నిప్పు వేస్తారు అప్పుడు కొండలోని చెత్త మెల్లగా రగులుకుని జ్వాలలు రాకుండా పొగ మాత్రమే వస్తుంది కొండలో నుంచి ఆ పొగ ముఖద్వారా ముఖం ద్వారాను వెనకడుల రంధ్రం ద్వారాను వెలుపలికొస్తుంది పొలం గట్ల వద్ద అక్కడక్కడా భూమిలోకి బొరియలుంటాయి యానాదివాడు ఆ బొరియల దగ్గర గల మట్టిపై ఎలుకల అడుగుజాడలు ఉన్నది లేనిది పరిశీలించి చూస్తాడు ఎలుకల పెంటను కూడా పరిశీలిస్తాడు తద్వారా ఆ బొరియల్లో ఎలుకలు ఉంటున్నది లేనిది వాడు తెలుసుకుంటాడు ఏ బొరియలోనన్నా ఎలకలున్నాయని యానాదివాడు నిర్ధారణ చేసుకుంటే ఆ బొరియ మీద ఊదర కొండను పోర్లించి పెడతాడు కొండ ముందు భాగంలోని అంచు చుట్టూ మట్టిని కంపేస్తాడు అలా మట్టిని కప్పడం వల్ల అందులోని పొగ నేరుగా పొరియలోకి చొచ్చిపోతుంది తర్వాత కొండ వెనక భాగంలో ఉన్న చిన్న రంధ్రం వద్ద నోటిని ఉంచి రంధ్రం ద్వారా ఆ కొండ లోపలికి నోటితో యానాదివాడు గాలిని ఊదుతాడు అలా గాలి ఊతటం చేత కొండలో ఉండే చెత్త మరింతగా రగులుకుని పొగ ఉత్పత్తి అయ్యి ముమ్మరంగా ఆ ఎలుకల బొరియలోకి వ్యాపిస్తుంది అలా యానాదివాడు నోటితో గాలి సేపు ఊదుతాడు పొగ బొరియ నిండా బాగా వ్యాపించి పోవడంతో ఆ బొరిలో ఉండే ఎలుకలకు ఊపిరి అడక విలవిలా తన్నుకుని ఆ బొరియలోనే చనిపోతాయి బొరియలో ఎంచి ఆ ఎలుకలు తప్పించుకోవాలని వస్తే సరాసరి రగిలే కొండలోకి రావలసి వస్తుంది కనుక అవి ఆ ప్రయత్నం పావు పావుగంట గడిచాక యానాదివాడు ఆ ఊదర కొండను బొరియ వద్ద నుండి తీసేసి పలుగుతో బొరియను తవ్వుకుంటూ పోతాడు కొంత దూరం తవ్వేసరికి ఆ బొరియలో చచ్చిపడి ఉన్న ఎలుకలు కనిపిస్తాయి యానాదివాడు ఆ ఎలుకలు తీసుకుపోయి కాల్చుకుని తింటాడు కేవలం పొలం గట్లలోనే కాకుండా కొన్ని ఎలుకలు అడవుల్లోనూ మామిడి తోటల్లోనూ మొదలైన మెట్ట ప్రాంతాల్లో కూడా బొరియల్లో నివసిస్తూ ఉంటాయి ఈ రకం ఎలుకల్ని ఎల్లెలుకలు అంటారు అనగా పొలం గట్లలో కాకుండా వెలుపలి ప్రాంతాల్లో నివసించే ఎలుకలని అర్థం యానాది వాళ్ళు ఈ రకం ఎలుకలుండే బొరియలకు కూడా ఊదరపెట్టి పెట్టి వాటిని చంపి తింటూ ఉంటారు అయితే పొలం గట్లలోని బొరియల్లో నివసించే ఎలుకలు రాగులను వట్టగింజల్ని మొదలైన ధాన్యాలను తింటూ ఉంటాయి కనుక అవే బాగా కొవ్వెక్కి ఉంటాయి యానాదులకు అవి రుచిగా ఉంటాయి విశాలమైన మామిడి తోటలో నడుస్తున్న వెంకటరాముడికి ఓ చోట పెద్ద మరీచుటి దగ్గర ఒక బొరియ కనిపించింది బొరీ ఒత్తుకలు మట్టిని పరిశీలించి చూశాక ఆ బొరియలో ఎలుకలు ఉంటున్నట్టు గ్రహించాడు వెంకట్రాముడు వెంటనే అతను ఊదరపెట్టి వదరిపెట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు గౌరి మాత్రం మరిచి చెట్టుకు ఎడమవైపుడు గల వేప చెట్టు దగ్గర అటు ఇటు తిరుగుతూ అక్కడక్కడ ఎండు పిల్లల్ని ఏరుకుంటోంది సరిగ్గా ఆ సమయంలో కెవ్వుని అరిచింది గౌరి మావా మావా పాము కలిసేసింది అని అరిచింది వెంకట్రాముడు వెంటనే చేత్తో కర్ర పట్టుకుని ఒక్క ఉదుటిన గౌరీ వద్దకు పరిగెత్తి ఏది ఎక్కడ పాము ఎక్కడ అంటూ ఆతృతగా కలిగజేశాడు అదో యాప్ చెట్టు కడిపోతూ ఉంది సూడు అంటూ వ్యాప్ చెట్టు వద్ద ప్రాకిపోతున్న పాముని వెంకట్రాముడికి చేత్తో చూపెట్టింది గౌరి ఆ నాగుపాముని చూడగానే పళ్ళు పటపట కొరికాడు వెంకట్రాముడు తన గుహలోకి వచ్చి తననే దెబ్బ కొట్టిన మదగజం వైపు చూసే సింహంలా తనను పొడిచిన వైపు క్రూరంగా చూసే పులిలా సరసరా ప్రాకిపోతున్న ఆ పాము వైపు చూశాడు వెంకట్రాముడు తన ప్రాణానికి ప్రాణమైన గౌరీనే అది ఎన్ని గుండెలు దానికి ఎంత కంట కావరం మనసులో అనుకుంటూ రెచ్చిపోయిన వెంకట్రాముడు క్షణంలో చేతికర్రతో పాము దగ్గరికి పరుగు తీశాడు మనిషిని చూసిన పాము మరింత వేగం పుంచుకుంది తన ఒంట్లోని సర్వశక్తిని కూడ తీసుకుని కర్రడు పైకెత్తి బలంగా పాముపై ఓ దెబ్బ వేసాడు వెంకట్రాముడు పాము తోలిపై ఆశ పెట్టుకున్నవాడు ఆ పామును తలపై మాత్రం కొట్టి చంపుతాడు లేదా ప్రాణంతోటే పట్టుకుంటాడు అంతేగాని పాము ఒంటి మీద మాత్రం దెబ్బ కొట్టాడు కారణం ఒంటి మీద కొడితే దెబ్బ తగిలిన చోట పావు చర్మం చిరిగిపోతుంది అలా చిరిగిపోయిన చర్మాన్ని ఎవరూ సంతలో కొనుక్కోరు అయితే ప్రస్తుతం వెంకటరాముడికి ఆ పావును పట్టుకుని చర్మం తీసి అమ్ముకోవాలన్న ఆలోచన లేదు అతనికి ఆ క్షణంలో పుట్టిన ఆలోచన ఒకటే ఆ పాము తన గౌరిని కాటేసింది కనుక దాని నరికి పోగులు పెట్టాలి అంతే అమితమైన ఆగ్రహంతో వెంకట్రాముడు కొట్టిన ఆ పాము తోకపై చివరి భాగంలో మాత్రమే తగిలింది అందుకే ఆ తోక చివరి భాగం తెగిపోయింది మొండి తోకతో ఆ పాము తప్పించుకుని నాగజేవుడు మొడ్లపదలోకి వెళ్ళిపోయింది చిన్న ముక్కగా తెగి అక్కడ పడి ఉన్న పాము తోక చివరి భాగం అటు ఇటు కదులుతూనే ఉంది చేతిలోని కర్రతో దాని కసిగా పొడిచి గబగబా గౌరీని తమ పాక దగ్గరకు తీసుకుపోయాడు వెంకట్రాముడు దేవరకొండ గ్రామంలో వీధికి దక్షిణం వేపున్న రాములు గుడివరండాలో కొంతమంది మోగాళ్ళు కూర్చుని లోకాభిరామైన మాట్లాడుకుంటున్నారు ఆ వరండా ఆ ఊరికి రచ్చబండ గుడి పక్కనే ఉన్న ఊరబావిలోంచి నీళ్లు తోడుకుని కడవలతో మోసుకుపోతున్నారు కొందరు ఆడపడుచులు అది ఇంటర్వెల్ టైం కనుక బడి పిల్లలంతా వీధిలో చేరి ఆడుకుంటున్నారు పంతులు గురునాథం మాత్రం గుడివరండాలో కూర్చుని పాతాకరిలో మునిగిపోయారు వీర్రాజు మాత్రం ఆ వీధిలో నీళ్ల కడవలు మోసుకుపోతున్న ఆడపడుచులు వైపు అదే పనిగా చూస్తూ విలాసంగా పీడి కాలుస్తున్నాడు అన్నట్టు వీర్రాజు నీకు ఈ విషయం తెలిసిందా అడిగాడు పంతులు గురునాథం ఏ విషయం సర్పంచులకి ఎన్నికలు త్వరలో పెట్టేటట్టు ఇటీవల మంత్రుల సమావేశంలో నిర్ణయం అయిపోయిందంట అన్నాడు గురునాథం అపూర్వమైన విషయం చెప్పేవాడిలా అట్లాంటిదేవీ లేదే ఈ మధ్యనాడు హైదరాబాదులో మంత్రులు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి మాటలేవి నాతో చెప్పలేదే మంత్రులు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పకుండా తనకు తెలియపరచబడేవాడిలా అన్నాడు వీర్రాజు నాకు ఖచ్చితంగా తెలియదు ఈరోజు బస్సులో వస్తుంటే ఎవరో ఈ సంగతి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను అంతే అన్నాడు ఆ అవన్నీ ఒట్టి మాటలే తను మాత్రం గట్టి మాటలు చెప్పేవాళ్ళ అన్నాడు వీర్రాజు అంతేనంటావా అంతకాక ఏముంది మరి సర్పంచుల ఎన్నికలు ఇప్పుడల్లా జరగవని మంత్రులంతా అనుకుంటా ఉండారు ఇదే సంగతి ఈ మధ్య పేపర్లో ఫస్ట్ పేజీలో ఎట్లై ఎట్లైన్లో పడింది మీరెవరూ పేపర్ చూసుండర్లా అన్నాడు వీర్రాజు ఒకవేళ సర్పంచుల ఎన్నికలు కానీ జరిగితే మన రాజుగారు ఏమన్నా ఈసారి నిలబడే సూచనలు ఏమైనా ఉన్నాయా అని సందేహంగా అడిగాడు ఒకడు ఎవరు మన నాగరాజు గారా మన నాగరాజు గారే ఏదో సర్పంచ్ పదవి ఎందుకు ఆయనకి ఆయన అనుకుంటే ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఆయన అనుకుంటే ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళిపోయి సెంటర్లో క్యాబినెట్ మంత్రి అయిపోగలడు ఆయనకి పదవులు అంటే పడదు అసలు ప్రజాసేవ అంటే చెయ్యాలంట ప్రజాసేవ అంటూ చెయ్యాలంటే మంత్రి కావలసిన పని లేదు గాంధీగారు మంత్రిగా పని చేయలేదు మన రాజుగారిదంతా గాంధీ వరుసే అన్నాడు వీర్రాజు అన్నట్టు వీర్రాజు నువ్వు హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడు వెళ్తావు సేనయ్య ప్రశ్నించాడు ఈ హెల్త్ మినిస్టర్తో కొంచెం ఉండాది వచ్చే నెలలో పోతా చెప్పాడు వీర్రాజు నిజమేనా సరదాగా చెప్తా ఉండాలని అనుకుంటూ ఉండావా ఏంటి అది సరే కానీ నువ్వు నీ కూడా హైదరాబాద్లో ఉందా అవు ఎవరితో నీతోనే నాతో నా చెప్పు మరి కొంత సాయం చేస్తావా చూద్దాంలే చెప్పు ఎదురు మనిషి అడిగిన దానికి చూద్దాంలే అని సింపుల్గా తలాడించే పద్ధతి ప్రజానాయకుల కంటే వీర్రాజుకి బాగా పట్టుబడిపోయింది మరేం లేదు వీర్రాజు నేను కొత్త ఇంటిని కట్టే సంగతి నీకు తెలుసు కదా కొందామంటే సివిటి సిమెంటు ధర జాస్తిగా ఉంది నీకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఎవరైనా ఉంటే అన్నాడు సేనయ్య ఎవరన్నా ఉంటే అని అనబోక నాకు హైదరాబాద్లో తెలియని వాళ్ళు లేరు మంత్రులంతా మనోళ్లే సివిటి శానా కరువైపోయి అయిపోయి బ్లాకుల్లో కూడా దొరకటం లేదు ఇదే సంగతి ఈ మధ్య పేపర్లో ఫస్ట్ పేజీలో ఎట్ లైన్లో పడింది మీరు ఎవరు పేపర్ చూసుంటారులే అన్నాడు వీర్రాజు ఎట్నో కొంచెం సాయన్సే వీర్రాజు ఈ మధ్య హైదరాబాద్లో నీ మాదిరిగానే తెలిసినోడు కనిపించి సివిటీ కావాలంటే ఇన్నూరు రెండు వందలు బస్తాలు ఇప్పించినా సరే నేను పోయేటప్పుడు కుర్చేయి ట్రై అత్తా అంటూ కోతలు కొయి వీర్రాజు ఆడవాళ్ళు అందులో యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఆగుపిస్తే వీర్రాజు కోతలు కోయడంలో ఉత్తర కుమారుడిని మించిపోతాడు ప్రస్తుతం ఆ వీధిలో ఊరబావి నుండి ఆడపడుచులు నీళ్ల కడవలు మోసుకుపోతున్నారు అందుకే వాళ్ళందరికీ బాగా వినపడేలా హైదరాబాద్లో తనకేదో గొప్ప పలుకుబడి ఉన్నట్టు మంత్రులందరితో తనకు గొప్ప సాన్నిహిత్యం ఉన్నట్లు వీర్రాజు కోతలు కొయ్యడం మొదలుపెట్టాడు పాలకొండ నాగరాజు లాంటి వాడు తప్ప తక్కిరి వాళ్ళంతా చాలా వరకు వీర్రాజు మాటల్ని నమ్మేస్తారు దండాల్సామి వీర్రాజు చెట్టుకుని తల తిప్పి దండాలు పెట్టింది ఎవరా అని చూశాడు ఆ గుడి ముందు ఓట్ల కోసం రాజకీయ నాయకుల్లా చేతులు జోడించి ముగ్గురు మగవాళ్ళు నిలబడి ఉన్నారు వీర్రాజు ఇది వరలో ఆ ముగ్గురిని ఎక్కడ చూసినట్టు గుర్తులేదు గుడి వరండాలో ఉన్న వాళ్ళంతా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు మాది ఊరు కాదు ఆ ముగ్గురిలో ఒకడు వీర్రాజుతో వినయంగా చెప్పాడు ఆ మాట నువ్వు చెప్పనక్కర్లేదు మీ ముఖాలు చూస్తుంటేనే అది తెలుస్తా ఉండాలి అన్నాడు వీర్రాజు మేము యానాదోళం స్వామి అయితే మాది దూరం ఏ ఊరో పంటపాకాల చెప్పాడు యానదోడు ఏం కావాలి మీకు వీర్రాజు ప్రశ్న మేము ఈ ఊరు రైతుల కాడికి న్యాయం కోసం వచ్చినాం స్వామి అన్నాడు యానదోడు న్యాయం కోసం మా ఊరు రైతులకు దగ్గరకు వచ్చినారా మీ ఊళ్ళో రైతులు ఎవరు లేరా లేకే స్వామి మొస్తుగా ఉంటారు చేతులు కట్టుకుని చెప్పాడాడు అయితే మీ ఊరు రైతులు కాదని మీరు న్యాయం కోసం మా ఊరు ఎందుకు వచ్చినట్టు మాకు అన్యాయం చేసింది మీ ఊళ్ళే మనసులే స్వామి చెప్పాడు వాడు మా ఊరు మనుషులా అన్నాడు వీర్రాజు ఆ ఊళ్ళో అన్యాయాలు చేసేవాడు బొత్తిగా లేనట్టు అవును స్వామి మీ ఊరు మనుషుల వల్లే మాకు అన్యాయం జరిగింది అందుకే మేము మీ కోడికి న్యాయానికి వచ్చాము అన్నాడు యానాదివాడు ఆ ఊళ్ళో వాళ్ళంతా ధర్మరాజులైనట్టు ఎవరు ఎవరు వాళ్ళు మీకు అంత అన్యాయం చేసిన వాళ్ళు అన్నాడు వీర్రాజు మీ ఊరి యానాదోళ్ళు స్వామి మా ఊళ్ళో యానాది కాపురాలు రెండు కాపురాలే ఉన్నాయి నర్సైదు ఒకటి ఒకటి ఓడే స్వామి మాకు అన్యాయం చేసింది ఎవరు నర్సయ్యేనా కాత్ స్వామి ఆ వెంకట్రావుడు స్వామి చెప్పాడు యానాదివాడు నాకు తెలుసు ఆ వెంకట్రావుడికి జల్లకొచ్చినట్లు బాగా కొవ్వు పట్టుండాలి కొవ్వు పట్టిన ఎండ్రకాయ గాని కొవ్వు పట్టిన యానాడో గాని ఒక పట్టాను ఉండలేరు ఉండదానికి సోటిత్తే పండుకున్న దానికి మంచం అడి అడిగేటోడు వెంకట్రావుడు అంటూ కసిగా తిట్టసాగాడు వీర్రాజు ఇంతకు వెంకట్రాముడు ఆ యానాదులకు చేసిన అన్యాయం ఏమిటో వీర్రాజుకు తెలియదు అయినా వీర్రాజు వెంకట్రావుడి బూతులు తిట్టసాగడందుకు కారణం ఒకనాడు సారా కొట్టుమందు నువ్వు ఒక వంటూ వెంకట్రావుడు వీర్రాజుని పరోక్షంగా తిట్టడమే ఆనాడు వెంకట్రావుడు అన్న మాట వీర్రాజు చెవుల్లో గింగురమంటూనే ఉంది నాటి నుండి వీర్రాజుకు వెంకట్రావుడి మీద గొంతు వరకు కసి పెరిగిపోయింది అందుకే తన కసి తీర్చుకోవడానికి ఆ రోజు నుండి అవకాశం కోసం వీర్రాజు ఎదురుచూస్తూనే ఉన్నాడు పూర్తిగా కాకపోయినా ఆ అవకాశం కొంతవరకైనా ఇప్పుడు దొరకడంతో వీర్రాజు చాలా ఆనందపడ్డాడు దొరికిన అవకాశాన్ని అతడి జార విడిచుకోదలుచుకోలేదు గుడి ముందున్న యానాదులకు న్యాయం చేకూర్చడం వీర్రాజు అభిప్రాయం కాదు ఆ సోకుతో వెంకట ఆ సాకుతో వెంకట్రాముడిని అవమానంగా మాట్లాడటమే అతడి ఉద్దేశం ఆ గుడి ముందు నిలబడి ఉన్న ముగ్గురు యానాది వాళ్ళల్లో ఒక యువకుడు ఉన్నాడు అతడికి పాతిక సంవత్సరాలుంటాయి మిగిలిన ఇద్దరికి యాభై పైనే ఉంటాయి వాళ్ళ ఒంటిపైనున్న బట్టలు బాగా మాసిపోయి కంపు కొడుతున్నాయి ఆ యువకుడు చిరుగులు పట్ట చొక్కా గళ్లలుంగి ధరించి ఉన్నాడు ఆ పెద్దవాళ్ళు మాత్రం గోచీలు పెట్టుకుని ఒంటి చుట్టూ పాతదుప్పట్లు కప్పుకొని ఉన్నారు భోజనం ముఖం చూసి మూడు దినాలైనట్టుగా వాళ్ళ కళ్ళు ముఖాలు బాగా పీక్కుపోయి ఉన్నాయి ఈ దేశంలోని దారిద్ర్యానికి ఆ యానాదులు ఛాయా చిత్రాల్లో ఉన్నారు ఇంతకు వెకట్రాముడు మీకు చేసిన అన్యాయం ఏమిటో ఆ విషయాలన్నీ వివరంగా చెప్పండి అంటూ బీడిని నోట్లో పెట్టుకున్నాడు పంతులు గురునాథం చెప్తా స్వామి మీరు మాకు ఎట్టైనా న్యాయం జరిగేటట్టు చూడాలా మిమ్మల్ని నమ్ముకుని శానా దూరం నుండి వచ్చినాం స్వామి అన్నాడు ఆ యువకుడు దీనంగా మేం కూడా కడుపు కూడు తినే రైతులువే మాకు న్యాయం అన్యాయం తెలుసు అన్నాడు వీర్రాజు మాకు మీరొకటి వెంకట్రావు ఒకటి కాదు మాకిద్దరూ సమానమే న్యాయానికి ఎవరైనా ఒకటే అట్లాంటి భేదాలు లేవన్నాడు సీనయ్య అసలు ఇంతకీ జరిగింది కదేమిటో చెప్పండి అన్నాడు గురునాథం పీడీ వెలిగించుకుంటూ